శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రాముఖ్యతని నేను మీకు కొంత వివరించి ఉన్నాను. ధూర్జటి మనందరి పక్షాన పరమశివుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ మనకందరికీ కనీసం ఏది చెప్పుకోవడం కూడా చేత కాదు. ఏది సుఖమనేటటువంటి భ్రాంతి చేత మనము దుఃఖాన్ని సుఖంగా భావన చేస్తూ మన జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నాము. దానికి కీలకం ఎక్కడుందో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాము, ఎక్కడ శరణాగతి చెయ్యాలో, ఎవరు మనకి మిత్ర రూపంలో ఉన్న శత్రువులు, ఏ శత్రువుల్ని గుర్తించలేక మిత్రులుగా భావన చేసి మనం ఇంతటి దుఃఖానికి వశులమవుతున్నామో, వీటిని గుర్తించినటువంటి మహాపురుషుడై ఏ విధమైనటువంటి అరమరిక లేకుండా భగవంతుని పాదముల మ్రోల కూర్చొని ఆయనే భగవంతుడికి విజ్ఞాపన చేశాడు. ఆ పద్యాల్ని మనం ప్రతిరోజు మనస్సులో అనుసంధానం చేయడం వలన కలిగేటటువంటి పరమ ప్రయోజనం మన జీవితంలో కూడా మనం ఎక్కడ తప్పటడుగు వేస్తున్నామన్నది మనకు అర్థమవుతుంది. అన్నిటికన్నా మనిషికి జీవితంలో ప్రధానమైనది ఏమిటంటే తప్పటడుగు వెయ్యడం తప్పు కాదు. ఎందుచేత అంటే తప్పటడుగు వేస్తాం, అసలు జీవిత ప్రస్థానమే తప్పటడుగులతో ప్రారంభం. పిల్లలు తప్పటడుగులు వేస్తున్నారండి అంటారు, తప్పు చేస్తారు, కానీ చేసినటువంటి తప్పుని గుర్తించుకునే ప్రయత్నం చెయ్యాలి. అందుకే ఆ స్కాంద పురాణంలో ఒక చోట ఒక మాట చెప్తారు, ఏ యుగమునందు దీని చేత మోక్షమును సాధించవచ్చు అంటే, కృతయుగమునందు కేవలము తపస్సు వలన, కృతయుగమునందు కేవల జ్ఞానము వలన మాత్రమే మోక్షం. అలాగే తర్వాత త్రేతాయుగంలోకి వచ్చేసరికి తపస్సు వలన మోక్షం, ద్వాపరయుగంలోకి వచ్చేసరికి యజ్ఞయాగాది క్రతువుల వలన జ్ఞానము కలిగి మోక్షం, కలియుగంలోకి వచ్చేసరికి ఈ పై మూడు చేయడం కూడా చాలా కష్టం. జ్ఞాన ఆవిర్భావము అంత తొందరగా కలగదు. కాబట్టి జ్ఞానము కలగడానికి హేతువుగా ఏది చెప్తారంటే పురాణ ప్రవచనమును వినుట అన్నది చాలా ప్రధానమైన సాధనం. అందుకే కలియుగ ప్రారంభం నుంచి కూడా శౌనకాది మహర్షులకి సూతుడు పురాణ ప్రవచనం చేయడం ప్రారంభం చేస్తాడు. కాబట్టి పురాణ వాక్యాన్ని వినడం, విన్నటువంటి వాక్యము వలన మన జీవితాన్ని దిద్దుకోగలగడం, మహాపురుషులై సాహిత్యాన్నంతటిని మథనం చేసి దాన్ని తమ జీవితాలకి అన్వయం చేసుకుని తాము ఎక్కడ తప్పు చేస్తున్నామో ఆ తప్పుని తీసుకెళ్లి భగవంతుడికి చెప్పి, ఈశ్వర ఇక్కడ తప్పు జరుగుతోంది, ఈ తప్పుని మేము దిద్దుకోలేకపోతున్నాం, ఇది ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఈ తప్పు, ఇది తప్పు అని కూడా మనకి ఎరుకలోకి రావట్లేదు, రాకుండా అది చాలా సుఖహేతువుగా చాలా సంతోషదాయకముగా మనకు అనిపిస్తోంది. ఈ సంతోషము అనుకున్న భ్రాంతిలో మనం ఉండగానే జీవితం పరిసమాప్తం అయిపోతుంది. వచ్చినటువంటి మనుష్య జన్మ, ఇంత పరమ పవిత్రమైనటువంటి మనుష్య జన్మని మనం సత్ప్రయోజనానికి వాడుకునేటటువంటి అవకాశం మనకు కలగట్లేదు. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ప్రతి పద్యము ఒక అమృత బిందువే. ఇవాళ నేను ఈ కోణంలో ఎందుకన్నానో నాలుగు మాటలు అన్నాను కాబట్టి నేను ఈ కోణంలో ఒక పద్యాన్ని మీకు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దూర్జటి కాళహస్తీశ్వర శతకం చెప్పేటప్పుడు చాలా తేలిక విషయం ఒక్కటి ఉంది, ఏమిటంటే ఇవాళ ఏం చెప్పాలని పెద్ద హడావిడి ఏం అక్కర్లేదు. మీరు మొట్టమొదట పలుకులు ఏం పలుకుతూ ఉపన్యాసం ప్రారంభం చేస్తారో అటువైపుకి ఏదో ఒక పద్యం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన మానవ జీవితపు అన్ని కోణములను స్పృశించాడు దూర్జటి. నేను ఇప్పుడు మీకు నేను ఇవాళ ఈ కోణంలో మాట్లాడాను కాబట్టి ఈ కోణంలోనే ఒక పద్యాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాను, అవధరించండి. కానీ ఇది మనం చేస్తున్న పొరపాటుని గుర్తుపెట్టేటటువంటి పద్యం. ఈ పద్యం వినేటప్పుడు అంత తొందరగా మనస్సు అంగీకరించాలి. అలాగనే అంగీకరించేసింది అనుకోండి మనస్సు, నిజమే ఇది పొరపాటు, ఇది అసత్యమే, ఇది అబద్ధమే, నేను ఇక్కడ నిన్ను భ్రమలో ముంచేశాను అని మనస్సు కానీ అంగీకరించేసింది అనుకోండి, అంతే, మీ జీవితం ఒక మలుపు తిరిగిపోయింది వాళ్ళతో. ఎందుకంటే మీకు ఒక పెద్ద కీలకం దొరికిపోయిందనమాట, ఇక్కడ మనస్సు నన్ను తిప్పింది, ఇక్కడే నేను పొరపాటు పడ్డాను అన్న పొరపాటు ఒకటి మీకు దొరికిపోతుంది. ఆ పొరపాటు కానీ దొరికిపోయిందా, మీకు ఎప్పుడెప్పుడు మీరు భ్రాంతిలో పడితే అప్పుడప్పుడు మీకు ఈ పొరపాటు గుర్తొస్తుంది, ఓహో మళ్ళీ నన్ను తిప్పుతున్నావా అని అడుగుతారు, మీరు ఎదురు తిరగలుగుతారు మనస్సుకి.
మనస్సుకి ఎదురు తిరుగు అని చెప్పడం తేలిక, మనస్సు నిన్ను పాడు చేస్తోందని గుర్తుపెట్టుకోని చెప్పడం తేలిక, కానీ ప్రధానంగా ఎక్కడ మలుపు తిప్పేస్తోందో చెప్పడం చాలా కష్టం. చెప్పి అక్కడ మీరు గుర్తుపట్టేట్టు చేయడం చాలా కష్టం. అది దూర్జటి చేసిన గొప్ప ప్రయోగం. ఎవ్వరి మీద పెట్టలేదు, ప్రజల మీద పెట్టలేదు, శంకరుడి దగ్గర కూర్చుని శంకరుడితో చెప్పాడు, నువ్వే చేశావు ఇదన్న. ఇంత గొప్పగా, ఇంత నిజాయితీగా ఇలా భగవంతుణ్ణి నిలతీసి చెప్పగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు నన్ను ఎవరో భ్రాంతిలో ముంచేసి నన్ను పాడు చేసేసారు అనుకోండి, పాడు చేసేస్తే నేను వారి దగ్గరికి వెళ్ళేది తప్పు, నా చేత తప్పు చేయించేశారు, నా వల్ల ఒక పెద్ద పొరపాటు జరిపించేశారు వాళ్ళు, కానీ నేను ఇన్నాళ్ళు అది చాలా మంచి పని అన్న భ్రాంతిలో ఉండిపోయాను అని నాకు అనిపించింది అనుకోండి, అప్పుడు నా మాట చాలా సాత్వికంగా ఉంటుందని మీరు అనుకోలేరు, కొంచెం జాగ్రత్తతో ఉంటుంది. అవతల వాళ్ళు ఎంత గౌరవనీయులైనా అవనివ్వండి, నన్ను ముంచేశారు మేస్టారు మీరంత కదా. మేస్టార్ అంటే నేను మా గోపాలకృష్ణ స్వామిని ఉద్దేశించి కాదు, సరే ఒక గౌరవ వాక్యంగా చెప్తాను, అయ్యానని మీరు ముంచేశారు అంటాం. కాబట్టి ఆ పొరపాటు తెలుసుకున్నప్పుడు వచ్చేటటువంటి మాట వ్యగ్రత అలాగే ఉండాలి. అంతేగాని ఆహా నన్ను గొప్పగా ఉంచేశారండి మహానుభావ అని అన్నారనుకోండి, అంటే అప్పుడు కూడా ఇంకా ఆనందం అనుభవిస్తున్నట్టే. అది చెప్పడానికి కూడా ఏదో మొహమాటమే, ఏదో ఎక్కడో ఇంకా అప్పుడు కూడా చేతులు కట్టేసుకోవడమే, అలా ఉండక్కర్లేదు. ఆ ఈశ్వరుణ్ణి నిలదీస్తున్నాడు ఇవాళ దూర్చటి. మీరు కూడా ఇప్పుడు ఎందుకు నిలదీస్తున్నాడో పట్టుకోవాలి. పట్టుకోవాలంటే మీరు కొంచెం సావధాన చిత్తులై వినాలి. ఎందుచేతమో తెలుసా అండి, కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి ఇక్కడే జరుగుతోంది వంచన. ఆ వంచన ఎక్కడ జరుగుతోందో ఇవాళ దొరికి పుచ్చుకోవాలంటే అంత తొందరగా ఏ మనస్సు మిమ్మల్ని పుచ్చుకోనివ్వదు. ఆ సమయం దగ్గరికి వెళ్ళేటప్పటికే దాటేస్తుంది, ఎటో తిప్పేస్తుంది మిమ్మల్ని. కాబట్టి ఆ పద్యం నాకైతే అనిపిస్తుంది గొప్ప ఉపదేశమే లోకమునకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు నేను చెప్పిన నేపథ్యంలో ఈ పద్యాన్ని అవతరించండి. శంకరుడి దగ్గరికి వెళ్ళి దూర్జటి కూర్చున్నాడు. శంకరుడి దగ్గరికి అని నేను ఎందుకు అనగలుగుతున్నానంటే ధైర్యంగా మనమైతే ఏమంటామంటే శివాలయంలో శివుడి విగ్రహం దగ్గర కూర్చున్నా ఉంటాం. మన బతుక్కి ఎప్పుడు విగ్రహాలు, మనకెప్పుడు శివుడి దగ్గర కూర్చోవడం, వెంకటేశ్వరుడి దగ్గర కూర్చోవడం మనకి చేత కాదు. ఎందుకంటే మనకి విగ్రహాలే కనపడతాయి, మనకి స్వామి కనపడతాయి కదా, మనకు ఆ భావన ఉండదు అసలు అదృష్టవంతులం. కాబట్టి మనం ఏం తప్పులు చేసేసినా అది విగ్రహం కదా, మనం ఏం చేయదని మనకు ఒక గొప్ప నమ్మకం, అదొక గొప్ప విశ్వాసం, చాలా ధైర్యాన్ని ఇస్తుంది మనకి పూనికని. ఆయన భగవంతుడు అని ఇరు అన్న భావన మీకు ఏర్పడిపోయింది అనుకోండి, మీకంటే నాలాంటి వాడికి తప్పు చేయడం కష్టం కదా, అయ్యో భగవంతుడు ఉన్నాడు ఎలా చేస్తాం అనిపిస్తుంది. అంటే అదేంటంటే విగ్రహం అంటే చాలా తేలిక చేసేయచ్చు. కాబట్టి దూర్జటి అలా కూర్చున్నాడని నేనంటే శివాలయంలోకి వెళ్ళి శివుడు విగ్రహం ముందు కూర్చున్నాడండి అని నేను అన్నాను అనుకోండి, ఇంకా అర్హత తీసేసి చెప్పగా నేనేం చెప్పను, నేను దానికి అర్హత లేనివాడిని అయిపోతాను. ఆయన శివుడు ముందు కూర్చున్నాడు, ఆయనకి కాళహస్తీశ్వరుడు యొక్క శివలింగాన్ని ఆయన చూడటం లేదు, కాళహస్తీశ్వర రూపమైనటువంటి శివుణ్ణి చూస్తున్నాడు. శివుడు ముందు కూర్చుని మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన అన్నాడు ఒక రోజున దూర్జటి, ఆలంచున్ మెడకట్టి దానికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు చేయించి తత్మాలార్కంబున బాంధవంబనడి ప్రేమం కొందరిని తిప్పగా శీలం శీల కొనొచ్చినట్లు చేసి తిగదే శ్రీకాళహస్తీశ్వర. ఎంత గొప్ప పద్యం అండి! నిజంగా ఎవరైనా అసలు వెనక్కి తిరిగి అలా చూసిన వాళ్ళు ఉన్నారా? ఆయన అన్నాడు శంకరుడితో, చాలా గొప్ప పని చేశారండి, ఏమిటి చేశారు మీరు మాకు ఉపకారం? ఆలంచున్ మెడకట్టి ఒక ఆడదాన్ని తీసుకొచ్చి భార్య అని పేరు పెట్టి నా మెడలో కట్టారు. ఇది నేను మీకు ముందే చెప్పాను, కొంచెం వ్యగ్రతతో ఉంటుంది. అయ్యా అమర్చా అండి శివుడి దగ్గరికి వెళ్ళి అంటే ఆయన బాధది, ఆయన బాధ ఎంత ఉందో కడుపులో మీరు ముందు చూద్దురుగాని. ఆలంచున్ మెడకట్టి ఓ ఆడదాన్ని తీసుకొచ్చి భార్య అని నా మెడలో కట్టావు. మీరు చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి ఏం చేస్తానండి, మీరు అప్పుడు చెప్తే నన్నేను తీసుకొచ్చి నా మెడలో కట్టారు, అది ఏదో గొప్పది అనుకుని తిరిగి అందుకు ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటాడు కనపడ్డప్పుడు. అలా శంకరుడితో అలాగే చెప్పాడు ఆయన, ఆలంచున్ మెడకట్టి నా మెడకట్ తగిలించావు తీసుకొచ్చి. ఎందుకు అలా తగిలించావు, ఎందుకు నాకు తగిలించావు ఆడదాన్ని అంటే, అయ్యయ్యో నీ భార్య అయ్యా అన్నావు, పోని ఊరుకున్నావా, దానికి అపత్య శ్రేణి కల్పించి అక్కడ మొదలైంది సంసారం, ఆడపిల్లలు మగపిల్లలు పుట్టారు,
ఇక్కడ వేసేసాడండి దూర్జతి, ఎలా వచ్చిందో ఆయనకు ఆలోచన. ఆ తర్వాత నేను చేసిన పని ఎంత ఏమిటో తెలుసా, ఇంకా నా ఊపిరి అయిపోయే వరకు తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధము చేయించి. ఇక్కడ పుట్టినటువంటి ఆడపిల్లకి ఆడపిల్ల అని పేరు పెట్టి, ఇక్కడ పిల్ల కాదండి అక్కడ పెరుగుతుందని ముందే చెప్పి, నాకు ఆడపిల్ల ఓ అబ్బాయి అండి అన్నా అని, ఇక్కడ పుట్టినటువంటి ఆడపిల్లని వేరో ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేసాను. ఇచ్చేసి ఇప్పుడు మా పిల్ల కాదండి, వాళ్ళ పిల్ల, వాళ్ళ కోడలు, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ వంశం, వాళ్ళను ఉద్ధరించే పిల్లండి. మా పిల్లే కానీ మా ఇంట్లో ఒక వారం రోజులు ఉంచుకోవాలంటే వాళ్ళ అనుమతి ఉండాలి. ఇప్పుడు అమ్మ ఒక వారం రోజులు మా ఇంట్లో ఉంచుకుంటానమ్మా పిల్లని అని అడిగితే, అత్తమామలు ఒప్పుకుంటే, భర్త ఒప్పుకుంటే, ఇంకా ఎవరైనా దాని మీద అధికారం చెలాయించే వాళ్ళు లిస్టులో ఉంటే, అప్పగింతల్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటే, అప్పుడు తెచ్చుకుని వారం రోజులు నా కూతురిని నేను అట్టే పెట్టుకోగలుగుతాను. ఇది ప్రారంభం. కాబట్టి ఇక్కడ ఆడపిల్లని అక్కడెక్కడో ఇచ్చాను, పోను ఊరుకున్నానా, అక్కడ ఆడపిల్లని ఇక్కడికి తెచ్చుకున్నాను. తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు వ్రాయించి చేయించి. ఎంత గొప్ప పని చేశావు ఆయ, ఇక్కడ ఆడపిల్లని వాళ్ళ ఇంటికి ఇచ్చాను, ఇంకో ఆడపిల్లని మా ఇంటికి తీసుకొచ్చాను, ఆ అమ్మాయికి ఏం పేరెట్టాను, కోడలని పేరెట్టాను. ఇప్పుడు ఏమైంది, దీనివల్ల తత్ మాలార్కంబున బాంధవంబనడి ప్రేమను కొందరిని తిప్పగా, దీనివల్ల ఓ పెద్ద తాడు ఒకటి వచ్చింది. ఏంటి తాడు అంటే, ఎప్పుడైతే నా కూతురు మెళ్ళో ఒక ఆయన వచ్చి తాళి కట్టాడో, నాకు ఓ తాడు ఒకటి పడింది. శీలలు పడ్డాయి ఇలాగా. ఏమిటా శీలలు, మా వియ్యంకుడండి, మా వియ్యపురాలండి. ఆ తర్వాత బియ్యంకుడు బియ్యపురాలి బంధువులు ఉంటారు, వాళ్ళకి సంబంధాలు కలపాలి. కలిపి ఒకవేళ మీకు చేత కాదు అనుకోండి, భార్య సహాయపడుతుంది పక్కన, అలా అనకూడదండి. వాళ్ళ వాళ్ళ ఆవిడ అన్నగారు మీకు బావగారు అవుతాడో, మీ వాళ్ళ బావగారు మీకు అన్నగారు అవుతాడో అలా అంటుంది. మీరు సంబంధం చేసే వరకు పేరు పెట్టి పిలవచ్చు, తప్పులేదు. సంబంధం చేసేసారనుకోండి, అప్పుడు పేరు పెట్టి పిలిస్తే మర్యాదకి తేడా వస్తుంది. అప్పుడు ఏమనాలి, ఆ బావగారు అనాలి, చెల్లాయి అనాలి. ఆ తర్వాత బావగారు తాలూకా వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళని ఏదో పెట్టి పిలవాలి. వీళ్ళని మీరు ఎలా పిలిచారో అలా కొడుకు వైపు వాళ్ళని పిలవాలి. మళ్ళీ ఈ కొడుకు వైపు వాళ్ళు, కూతురు వైపు వాళ్ళు, వాళ్ళకు కొన్ని సీలలు పడతాయి, ఈ సీలలన్నీ నాకు పడతాయి. ఆహాహా, ఏం ఉపకారం చేసేసావయ్యా, పుట్టినొక్కన్నా ఇన్ని సీలలు వేసావా, ఇవన్నీ నాకు తెలియదు పడిపోతున్నాయని చక్కగా వేసేసావు. ఈ సీలలన్నీ ఎలా వేసావు, ఒక్కదాన్ని తెచ్చి కట్టావు మెళ్ళం, ఆలంచును మెడకట్టి ఒక ఆడదాన్ని తెచ్చి పెట్టావు మెళ్ళం పెట్టి, ఇంకక్కడి నుంచి ఈ శీలను వేసేస్తున్నామని నాకు తెలియనే తెలియదు. శీలం శీల ఉనర్చినట్లు సగితే ఇక మళ్ళీ ఊడుతుందేంటి శీల. ఒకసారి పిల్లనిచ్చుకున్న తర్వాత మిమ్మల్ని తిట్టినా సరే ఆయన ఏమన్నారు మా అల్లుడు గారని చెప్పాలి, లేకపోతే ఆ వియ్యాల వారు మీ మీద కష్టమన్నా మీరు ఏమన్నారు మా వియ్యాల వారండి అనే చెప్పాలి. ఒకవేళ మీ అదృష్టం కొద్దీ అల్లుడు కొడుకులా మీతో పాటు ఉన్నా సరే అల్లుడు గారనే చెప్పాలి. ఇంకా మళ్ళీ ఆ సీల ఊడుతుంది, ఏమిటి ఊడాలని కోరకూడదు కూడా. అందుకనే ఏమంటాం, మా అల్లుడు గారండి అంటాం, మా వియ్యాల గారండి అంటాం, మా కోడలండి అంటాం, మా వియ్యాల గారండి అంటాం. ఇవన్నీ సీలలు పడ్డాయి. ఈ సీలల వల్ల ఏమైపోయింది నా జీవితం, ఏమైందో తెలుసా, నాకు తెలియకుండా శీలం శీల ఉనర్చినట్లు సగితో చక్కగా సీలలు వేసేసి ఓ పెద్ద బంధం ఒకటి నాకు వేసేసావు. నేను దీని మధ్యలో కొట్టుకుంటూ కూర్చున్నాను, ఊడిపోయింది జీవితం. ఊడిపోయాక ఏమైంది, ఒక్కసారి ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రకాల బంధుత్వాలు వాళ్ళు వచ్చి చుట్టూ నించున్నారు. ఎన్ని రకాల బంధుత్వం నా శరీరంతో ఉందో అన్ని రకాల బంధుత్వంతో పిలిచారు. మామయ్య గారు వెళ్ళిపోయారు ఒక ఆయన అన్నాడు, నాన్నగారు వెళ్ళిపోయారు ఒక ఆయన అన్నాడు, బాబాయ్ గారు వెళ్ళిపోయారు ఒక ఆయన అన్నాడు, పెద్దనాన్నగారు వెళ్ళిపోయారు ఒక ఆయన అన్నాడు, మా అన్నయ్య వెళ్ళిపోయాడు ఒక ఆయన అన్నాడు, తమ్ముడు వెళ్ళిపోయాడు ఒక ఆయన అన్నాడు, మా గురువు గారు వెళ్ళిపోయారు ఒక ఆయన అన్నాడు. ఇన్ని రకాల పేర్లతో పిలిచి ఇన్ని రకాల బంధుత్వాలతో ఇంతమంది వచ్చి ఏడ్చిన ఇది కథ. బతికున్న నాళ్ళు వీళ్ళందరి కోసం తిరుగుతూనే ఉంది పిచ్చెక్కి. ఎంత గొప్ప మర్యాద చేశావయ్యా శంకర, ఏం బిగించేశావయ్యా, ఇది తెలియలేదయ్యా నాకు ఇలా బిగించేశావని. ఏమిటి పద్యంలో రహస్యం, మీరు ఆలోచించండి. ఇదే మన జీవితంలో కూడా మనం పడిపోయిన పొరపాటు. కానీ మన అదృష్టం ఏంటంటే మనకు అసలు తెలియదు అలా పడిపోయామని. ఎంత సంతోషమో మనకి. చూడండి, ధూర్జటి గొప్పతనం ఎక్కడుందంటే ఆయన ఒక మాట అన్నాడు, ఎక్కడ మొదలు పెట్టాడు, ఆలంసును మెడకట్టి ఒక భార్యను తెచ్చి నా మెళ్ళో కట్టావు. అంటే నేను ఈ పద్యం చెప్పినప్పుడు ఆడవాళ్ళు నేను వేదిక దిగాక, ఏం మీరు మిమ్మల్ని మా మెళ్ళో కట్టలేదా అని రక్కండి. నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ దాని అర్థం ఏమిటంటే
ఆవిడ నా మెడకి తగులుకున్నట్టే నేను ఆవిడ మెడకి తగులుకున్నాను, నాకేం సందేహం లేదు. నేను ఆ మాట చెప్పడానికి ఏం నేనేం బెంగ పెట్టుకోవట్లేదు, నేనేం బాధపడలేదు. ఎందుకంటే ఇద్దరం సంసారంలో ఉండి ఒకరినొకళ్ళం ఉద్ధరించుకున్నప్పుడు ఆవిడికి నేను బరువు అయ్యాను, నా కాళ్ళు బరువు అయినట్టే లెక్క శాస్త్రంలో. కాబట్టి ఆయన మర్యాదకు ఆ మాట అన్నాడు, పురుషుడుగా కూర్చుని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆవిడికి నేను బరువు అయ్యానన్న మాట అంటే అర్థం ఉండదు. ఆవిడ్ని నాకు తగిలించామంటేనే అర్థం ఉంటుంది అక్కడ. అంతేగాని అక్కడ ఆడవాళ్ళని చిన్నపుచ్చడాలు, పురుషుల్ని గొప్పగా పెట్టేసుకోవడాలు ఇలాంటివి మళ్ళీ అమర్యాదకరమైన ఆలోచన చేయకండి. దుర్గతి ఎందు ఆలంచును మెడకట్టి, ఈ మాటకి ఏమైనా కోపం ఎందుకు అసలు దుర్గతికి? ఎందుకు అంత మాట నాలుగు శివుడి దగ్గరికి వెళ్ళి ఏ ఆయనకేం తెలియదా? ధర్మశాస్త్రాలు తెలియవా? పురాణాలు తెలియవా? కావ్యాలు తెలియవా? రాయలవారి అష్టదిగ్గజాల్లో ఒకడా? అంతటి మహానుభావుడు వెళ్ళి నాకేమో మెళ్ళో కట్టేవా తీసుకొచ్చి అంటాడు ఆయన. ఎందుకన్నాడు అంటే మీరు ఇక్కడే కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి, పొరపాటు దొరికిపోతుంది. మనం ఏమంటాం? వివాహ మహోత్సవాహ్వాన శుభపత్రిక అని పిలుస్తాం. మన ఋషులండి ఎంత గమ్మత్తుగా మాట్లాడతారో, పిచ్చి పిచ్చి మాటలు మనకు ఉండవు. ఒక్క మాట వేశారంటే దాని వెనకాతలు ఎన్నో రహస్యాలతో పెడతారు. వివాహము దాని పేరు. వివాహము అంటే ఏమిటో తెలుసా అండి? వి అంటే విశిష్టమైనటువంటి దానిని, వాహము పొందుట. ఏది విశిష్టమైన దానిని పొందుట కొరకు మీరు సంసారమునందు ప్రవేశించుచున్నారు. ఏ విశిష్టమైనది మీరు పొందగలుగుతారు అంటే వివాహము చేసుకోవడం వల్ల మూడు విశేషమైనటువంటి వాటిని మీరు పొందుతారు. ప్రధానముగా ఒకటి పొందుతారు. అందుకే వివాహానికంతటికీ కూడా ప్రధానమైనటువంటి సంకల్పములో కూడిన మాట ఒక్కటే, ధర్మ ప్రజా సంప్రదత్తం. ధర్మబద్ధమైన సంతానమును పొందుట కొరకు గృహస్థాశ్రమంలో ప్రవేశించి తాను పొందినటువంటి సంతానము ధర్మబద్ధమైన సంతానము తప్ప ఏ ఇతర ఆశ్రమములలో ఉండగా పొందినటువంటి సంతానమునకు ధర్మబద్ధమైన సంతానం అన్న పేరు లేదు. బ్రహ్మచారిగా ఉండి కొడుకుని కన్నాడు అనుకోండి, దోషమేది? అది కుదరదు. గృహస్థాశ్రమంలో ఉండి కొడుకుని కనాలి. అసలు ఎందుకు కనాలి? ఇది కోపం దుర్జటికి. ఇక్కడ పట్టుకుంటున్నాడు, నిలదీస్తున్నాడు శివుణ్ణి. నువ్వే చెప్పావు అలా కనాలని. నేను ఎప్పుడు చెప్పానయా నీకు? అంటే నువ్వేమన్నావు? 16 సంస్కారాలు ఉండాలన్నావు. ధర్మ, అర్ధ, కామ, మోక్ష అని 4 పురుషార్థములని నువ్వే చెప్పావు. అర్థించి పురుషుడు పొందాలని చెప్పావు. కామమును శరీరముందు ఉద్భుతము చేసిన వాడు ఎవరి? ఇదే. ఈ కామము ధర్మబద్ధము చెయ్యడం కోసం ధర్మబద్ధమైన కామము వలన అర్ధరూపమైన సంతానములు కని పితృరుణం నుంచి విముక్తి పొంది తన శరీరము పడిపోయిన తర్వాత కూడా తన కుమారుడు తన ఇంట్లో పూజామందిరానికి నీరాజనమివ్వడానికి, గయాశ్రాద్ధం పెట్టడానికి, తన ఇల్లు పరంపరాగతంగా తంతువుగా కొనసాగుతూ ఈశ్వరార్చన చేయుట కొరకు కామము వలన దేశమునందు సమాజమునందు భ్రష్టత్వము కలగకుండా ఉండుట కొరకు ధర్మబద్ధమైన కామమును ఆవిష్కరించుట కొరకు నీవు ఒక ఆడదాన్ని చేపట్టాలని, ఆడది పురుషుణ్ణి చేపట్టాలని వీళ్ళిద్దరూ కలిసి ధర్మబద్ధమైన సంతానములు కన్న తరువాత ఈశ్వరాభిముఖులు కావాలని నువ్వు నిర్దేశించావు. అక్కడ వరకు బాగుందా? కాబట్టి ఇప్పుడు అసలు పెళ్లి చేసుకోవాలని ఎవరు చెప్పారు? వేదం చెప్పింది. మీకు వివాహ కల్పన ఎక్కడది? వేదంలోదే. వేదం చెప్పింది. వేదం అంటే ఏంటి? వేదము అంటే భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస, ఆయన యొక్క ఊపిరి. కాబట్టి మనకి వేదమే ప్రమాణము. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు కలహస్తీశ్వర, పెళ్లి చేసుకో, లేకపోతే నీకు పితృరుణం తీరదు, నీకు ధర్మబద్ధమైన సంతానం కలగదు, తంతువుగా నీ సంతానం విస్తరించాలి, నీ వంశం పెరగాలి, ధర్మబద్ధమైన కామముండాలి, అందుకు నేను ఒక స్త్రీని చేపట్టని నువ్వే చెప్పావు. కాబట్టి ఇప్పుడు నా మెడ కట్టింది ఎవరు? నువ్వే. కామమును పెట్టిన వాడివి నువ్వే, దాన్ని ధర్మబద్ధం చెయ్యమని ఆడదాన్ని సృష్టి చేసిన వాడివి నువ్వే, ప్రకృతిలో ఆ ఆడదాన్ని చేసుకుని సంతానం కనమని చెప్పిన వాడివి నువ్వే సృష్టిలో. కాబట్టి ఇప్పుడు ఆలంచు మెడ కట్టి నాకు పెళ్ళాన్ని తీసుకొచ్చి మెళ్ళో కట్టిన వాడివి ఎవరివి నువ్వే? ఎంత ఆక్రోశం చూడండి. ఇలా ఒక గుడికి వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళి పరివేదన చెప్పుకున్నవాడు ఉన్నాడా ఆ లోకంలో? మధుర్జట్ ఉన్నారు. ఆలంచు మెడ కట్టి పోనీ కట్టావు, అప్పుడు ఏమవ్వాలి? ఏదో ధర్మబద్ధమైన సంతానం కనాలి. ఇక్కడ పెట్టేసావయ్యా శంకరాచిత్రం. ధర్మబద్ధమైన సంతానము నా ఇంట్లో పూజా మందిరానికి పూజ జరగడానికి ఏది ఉండాలి?
ఓ కొడుకు ఉండాలి. కానీ నువ్వేం చేసావు, అపత్యశ్రేణి కల్పించి కొడుకుల్ని కూతుళ్ళని ఇచ్చావు. ఇప్పుడు ఆ కొడుకులు కూతుళ్ళు కూడా పుట్టారు. నా పిల్లలే అని నేను పెంచుకుంటున్నాను, నా కొడుకుల్ని నా కూతుళ్ళని. కానీ ఈ ఇద్దరు పిల్లల్లో పుట్టినప్పటి నుంచి నా మనస్సులో ఒక భావన మాత్రం గట్టిగా ఉంది. ఏంటి? ఇందులో నా కొడుకు నా దగ్గరే ఉండిపోతాడు, లేదా నా కొడుకు దగ్గర నేను ఉండిపోతాను. నన్ను విడిచిపెట్టి మధ్యలో వెళ్ళిపోతుంది ఈ పిల్ల. ఏ పిల్ల? ఆడపిల్ల. ఈ నమ్మకం కూడా నాకే నువ్వు కల్పించావు. ఈ పిల్ల నీది కాదు, ఇక్కడ నీ దగ్గర పెరుగుతోంది, నీ ప్రేమ అంతా పెట్టి నువ్వు పెంచుకుంటున్నావు. కానీ ఈ పిల్ల ఒక రోజున నీ దగ్గర నుంచి వేరొక ఇంటికి వెళ్ళిపోతుంది. అలా నువ్వు కూడా ఏం చేస్తావు, పోనీ నీ ఇంట్లో ఆడపిల్లని వాళ్ళ ఇంటికి ఇచ్చేసావు, నా ఇంటికి ఇంకా ఆడపిల్లని నేను తెచ్చుకోను మహాప్రభు, నేను నా కొడుకు చాలంటే నీ అమ్మా నువ్వు నాన్నగారండి, మీరు అమ్మ చక్కగా ఉన్నారా, నాకు 26 వచ్చాయి 27 వచ్చాయి, నా పెళ్లి విషయం మీరు పట్టించుకోరా అంటాడు వాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఆడపిల్లని తీసుకురావాలి. వాడి కోసమే తీసుకొస్తున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా ఉందా ధర్మం అందులో? ఉంది. ఏమిటో తెలుసా అండి? తద్దినం పెట్టేది కొడుకైనా దీపం వెలిగించే అధికారం కోడలదే. కోడలు దీపం పెట్టకపోతే ఆ తద్దినం ముట్టదు అసలు పితృదేవతలకి. కాబట్టి భక్తి కలిగి పెద్దలయందు గౌరవం కలిగినటువంటి కోడలు ఇంటికి వచ్చిందా, ఆమె నడువడి చేత ఉత్తరోత్తర పైన ఉన్నటువంటి పితృదేవతలని అత్తవారింటి వాళ్ళని ఉద్ధరించగలిగినటువంటి దయ్యం ఉంటుంది కోడలు. కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి, నా కోడల్ని తెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను, ఒక కోడల్ని తెచ్చుకున్నాను. ఇక్కడ వరకు బాగానే ఉందయ్యా, ఇక్కడే పడిపోయాను. నా ధర్మం నేను నెరవేర్చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. ఎక్కడైపోయింది? బిడ్డలు పుట్టగానే ఒక రుణం తీరిపోయింది, పితృరుణం తీరిపోయింది. నా కర్తవ్యం ఏమిటి? వాళ్ళని చదివించడం. వాళ్ళని చదివించుకుంటూ ఇంక ఇక్కడి నుంచి నేనేం చేయాలి, ఈశ్వర మార్గమునందు ప్రస్థానం ప్రారంభం చేయాలి. ఇక్కడ నువ్వు గృహస్థాశ్రమాన్ని దేని కొరకు ఇచ్చావు అంటే, గృహస్థాశ్రమమునందు ఉన్నటువంటి పురుషుడు, గృహస్థాశ్రమమునందున్న స్త్రీ సుఖములను అనుభవిస్తూ ఇవి నిజమైన సుఖములు కావని తెలుసుకుంటూ ఉండాలి గృహస్థాశ్రమం. ఇది విచిత్రం. తినకూడదా? తినచ్చు, ఏదైనా తినచ్చు. మీకు అంటే వేదం ఏది తినమందో అది, మీరు ఏనము ఇవి తినవచ్చు, సాత్వికమైన పదార్థములు అని ఏం చెప్పిందో చక్కగా ఆ పదార్థాలన్నీ ఈశ్వరుడికి నివేదన చేసుకుని మీరు తినచ్చు. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షంతో మంచి వస్తువులు కొనుక్కోకూడదా? కొనుక్కోవచ్చు, ఈశ్వరానుగ్రహం కొనుక్కోవచ్చు. మీరు ఏసీ కార్ ఎక్కచ్చా? ఎక్కచ్చు, ఇది లక్ష్మీ కటాక్షం, ఓ ఏసీ కార్లో తిరగచ్చు. కానీ ఈశ్వర ఎక్కడ నేను పడిపోయానో తెలుసా అంటే, ఈ అపత్య శ్రేణి కల్పించి తమ బాలవ్రాతమునిచ్చి పుచ్చుకొను సంబంధము చేయించి, ఈ ఆడపిల్లని ఇచ్చేసి ఆడపిల్లని తెచ్చుకోవడం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం నేను పప్పులో కాలేశాను. ఎక్కడ పడిపోయింది ఈ కాలు అంటే, ఆడపిల్లని ఇచ్చుకున్నటువంటి వాడు ఏమంటాడంటే, ముందు అమ్మయ్యా నా బాధ్యత తీరిపోయిందండి, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి అంటాడు. పిచ్చివాడు, తెలియదు, అక్కడే పడింది పెద్ద సీవ. ఆ తర్వాత ఇయ్యాల వారు ఫోన్ చేస్తారు, అయ్యా మీ అమ్మాయికి పెళ్లి చేసేశారు, చాలా సంతోషం, ఆ పాప నీళ్లు పోసుకుంది, సూడిదులు పెట్టండి, మాకు 24 రకాల స్వీట్లు పుచ్చుకోవడం ఆనవాయితీ. వాళ్ళ ఆనవాయితీ కాబట్టి నీకు ఉన్నా లేకపోయినా 24 రకాల స్వీట్లు నువ్వు చేయించాల్సిందే, ఇలా చేతి ఒకటి. ఆ తర్వాత అమ్మాయికి పురుడండి, ఒక 6 నెలలు మీ ఆవిడని అక్కడికి పంపించండి. అమ్మో 6 నెలలు మా ఆవిడని వదిలిపెట్టి నేను ఉండలేనండి అప్పుడు నువ్వు అనకూడదు, అసహ్యంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమనాలి? తప్పకుండా పంపించాలి. ఇక్కడ నీకు అలవాటు లేకపోయినా నువ్వు వంట చేసుకోవాలి, నువ్వు సంధ్యావందనం చేసుకోవాలి, నువ్వు పూజ చేసుకోవాలి, నువ్వు బెంగెట్టుకోవాలి. ఒకవాడు మీ ఆవిడ ఉద్యోగం చేస్తుంటే సెవ పెట్టించాలి, పంపించకపోతే వియ్యగారికి కోపం, అమ్మాయి దగ్గరికి పంపించాలి. ఇంత చేసిన తర్వాత అమ్మాయి ఉద్యోగం చేసుకునేదైతే వీడంత అదృష్టవంతుడు ఇంకోటి లేడు, నాన్నగారు 3 ఏళ్ళు వచ్చే వరకు ఇక్కడే ఉండండి అని నాన్నగారిని అమ్మను ఉంచుతుంది. అయిపోయింది నీ జీవితం అక్కడతో. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, శీలం శీల ఉనర్చినట్లు సగితో జీవితమా అయిపోతుంది, శరీరంలో ఓపిక అయిపోతుంది, భార్య మీద మమకారమా పెంచేసుకున్నావు, బంధుత్వాలా పెరిగిపోయాయి. ఇప్పుడు నువ్వేమనుకున్నావు, కన్యాదానం చేసినప్పుడు నా బాధ్యత అయిపోయిందన్నావు, ఉట్టిది ఇప్పుడే ఇలా ఉంచవలసిన వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. అటువైపు నుంచి నీకు డిక్టేషన్లు కాబట్టి ఇంకా పరుగులు. ఇంత అయిపోయిన తర్వాత నాన్నగారండి మాకేమో అటువైపు అస్తమానం ట్రాన్స్ఫర్లు అయిపోతాయి, మనవండి మీ దగ్గర పెట్టి చదివించుకోండి అన్నారు అనుకోండి, ఇంకో పిడుగుడు
మళ్ళీ వాడిని తీసుకొచ్చి చదివించాలి. అప్పుడు ఓపిక లేకపోయినా వాడితో ఆడాలి, పరిగెత్తాలి, ఎక్కడో కింద పడాలి, కాలు విరగాలి, వాడిని తిట్టకూడదు. ఇయ్యాల వారు అప్పుడు పరామర్శకు వస్తారు, ఏంటండి పడిపోయారా అన్నయ్య గారు ఇదో మీరు అప్పచెప్పారు కదండి వీడి వల్ల పడిపోయాను అని మీరు అన్నారనుకోండి, వాళ్ళు కోపగించుకుంటారు. అందుకని ఏమిటానంటే పిల్లాడి వెంట పరిగెత్తలేకపోయాను అని మీరు కడుపులో మంట పెట్టుకుని పైకి ఎంతో నవ్వుతూ మాట్లాడాలి. ఎందుకు ఇవన్నీ శీలను శీల ఉనర్చినట్లు సగితో ఎంత బాగా వేసావా ఆ శీలలు ఎక్కడికక్కడ. ఇప్పుడు ఏమైంది, పిచ్చాడిని అనుకున్నాను, నా పితృణం తీరిపోయింది, పిల్లల్ని అన్నాను అనుకున్నాను. ఇప్పుడు ఒక కొడుకు ఒక వాళ్ళని తెచ్చాడు, ఇద్దరు, ఓ కూతురు అల్లుడిని తెచ్చింది, నలుగురు. వీళ్ళిద్దరికీ ఐదుగురు ఐదుగురు పుట్టారు. మరి చేసావు ఆశీర్వచనం పుట్టలు పిల్లల్ని కదమ్మా అని. ఐదు ఐదు పది, ఇప్పుడు ఈ పది వాళ్ళు ఇద్దరు, వీళ్ళిద్దరు పద్నాలుగు, వీళ్ళకి వియ్యాలారు ఇద్దరిద్దరు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలి. అందరికన్నా అధికారం అసలు ఆడపడుచుదే, అదో మర్యాద ఆడపడుచు, ఆవిడ భర్త, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు, ఊర్నాయను, వీళ్ళందరూ సంక్రాంతి పండగకు వస్తారు, నువ్వు మళ్ళీ రెండు మూడు ఫ్లాట్లు తీసుకోవాలి, వీళ్ళందరికీ ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి బట్టలు తీసుకురావాలి, వీళ్ళందరికీ బట్టలు పెట్టాలి, వంటవాడిని పెట్టాలి, వంటలు చేయించాలి, నీ బతుకు అయిపోయింది. ఇంకేంటి దీనికి? ఆరు నెలల ప్రిపరేషన్, ఉత్తరాయణం అంతా సంక్రాంతి ప్రిపరేషన్, దక్షిణాయనం అంతా ఉత్తరాయణంలో సంక్రాంతికి వచ్చే అల్లుడి పరివారానికి, కొడు కోడల పరివారానికి ప్రిపరేషన్. కొత్తగా వచ్చిన మా కోడలకి కోసం కొన్నానండి చంద్రహారాలు అంటుంది, అవుట్డేటెడ్, నేను వేసుకున్న తయారీ అంటుంది. మళ్ళీ మనసు చిన్నబుచ్చుకుని నీకేం కావాలో అదే చేయించుకోమ్మా అని బయటికి వచ్చి మొగుడి దగ్గర చూశారా ఇంత కష్టపడి పెంచాం కోడలకి చంద్రహారం, కళ్ళు ఒత్తుకుంది, నీ మొహం ఇచ్చాయాలకి ఏదో వేసుకుంటుంది, నీకు ఎందుకు వచ్చిన గొడవ అనాలి. అక్కడి నుంచి గొడవలు, ఎప్పుడో మంచి ముహూర్తం చూస్తుంది, నాయన మేము వేరే వెళ్ళిపోతున్నాం అంటుంది. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ అదో గొడవ, ఇంకా సమాజంలో వెళ్ళిన ఇప్పుడు ఏ గొడవ ఉండదు హాయిగాను. అప్పుడు వచ్చేటప్పటికి నా అదృష్టం కొద్దీ అలాంటివి నాకు జరగకుండాక, అప్పుడు ఎక్కడికి వెళ్ళినా కారు దిగ్గానే ఏంటంటే మీ అబ్బాయి వేరే వెళ్ళిపోయేట్టని అడుగుతుంటారు, దానికి జవాబు చెప్పుకోలేక చావాలి. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా కలిపి ఏమైంది, నా జీవితం అయిపోయింది శంకర. ఇక్కడ పెట్టేసావు నన్ను శీలం శీలము వచ్చినట్లు సగితో, ఎన్ని శీలలు వేసేసావయ్యా. ఈ శీలలు దొరికే అసలు ఏది వదిలించుకోవడానికి ఇందులోకి వచ్చానో, ఏ విశిష్టమైనది పొందడానికి వచ్చానో మోక్షాన్ని, అది పోయింది. ఎందుకు వచ్చాను, నా భార్యతో కలిసి పిల్లల్ని కర్తవ్య దృష్టితో చక్కగా పెంచుతూ, ఆవిడ నేను తెల్లవారుజామున లేచేటప్పటికీ చక్కగా ఆవిడ పూజామందిరం తుడిచేసి మన్నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెడితేనే సంధ్యావందనం చేసుకుని అభిషేకం చేసుకుని నేను పూజ చేసుకుంటుంటే ఆవిడ ఏదో చక్కగా సంతోషంగా భగవంతుడి పాటలు పాడుతూ అంత అన్నం పచనం చేస్తే నేను మహానైవేద్యం పెట్టుకుని చక్కగా మధ్యాహ్న భోజనం చేసి సాయంకాలం కాసేపు ఏ గుళ్ళోకో వెళ్ళి కూర్చుని రాత్రి ఇద్దరం భగవంతుడికి జోల పాడుతూ పడుకుని మళ్ళీ ఎప్పుడు తెల్లవారు లేచి ఏం విశిష్టత ఇది ఉంది, ఏం చేద్దాం, ఏం నైమిత్తిక కార్యం చేద్దామని ఉన్న తృణమో పణమో దానం చేసుకుంటూ ధర్మం చేసుకుంటూ హాయిగా భగవదాభిముఖ్యంతో జీవితాన్ని గడుపుతూ ఆఖరణ ఒక వయస్సు వచ్చిన తరువాత ఎంత ఐశ్వర్యం ఉన్నా పిల్లలకు అప్పజెప్పేసి కేవలం భగవదాభిముఖ్యంతో నాలుకకు రుచి చెప్పకుండా ఏది పెడితే అది ఆ శరీరాన్ని పోషించుకోవడానికి తింటూ జర్జరీభూతమై శిథిలమైపోతున్నటువంటి శరీరాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ ఓహో ఇది పడిపోతోంది, వాళ్ళందరూ దీంతో బంధాలు పెట్టుకున్నారు కానీ ఇది పడిపోతుంది ఒకనాడు, ఈ పడిపోయినటువంటి శరీరము నేను కాదు, దీనిలో ఉన్న ఆత్మ నేను అని ఈశ్వర ఇన్ని సంబంధాల రూపంలో నాకు ఐశ్వర్యాన్ని కటాక్షించావు, నీకు ఒక నమస్కారం. వీళ్ళందరూ సంతోషంగా ఉండాలి, నేను మాత్రం ఎప్పుడూ నీ పాదముల యందు విస్మృతి లేనటువంటి భక్తితో ఉండాలి అని హాయిగా భగవంతుడి ధ్యానం చేసుకుంటూ గడుపుకోవలసినటువంటి నీ జీవితం ఏమైపోయింది, అక్కడ పడిపోయింది పప్పులో కాలు. నీకు కన్యాదానం చేసినప్పుడు కోడలు వచ్చినప్పుడు బాధ్యతల నుంచి విముక్తమవుదామన్న ఆలోచన రాలేదు, ఒక కొత్త ఆలోచన వచ్చింది. నా కోడలు నేను చెప్పినట్టు వినాలి, నా కోడల్ని చూసి అబ్బాయేం అదృష్టవంతురాలో ఈ అత్తగారిని అందరూ అనుకోవాలి. ఎందుకు వేరే ఆలోచన, ఏమిటి ఆ సర్టిఫికేట్ ఎందుకు పనికి వస్తుంది? అది కోడ వచ్చేస్తే చాలా తీసి అమ్మా నువ్వు వచ్చావు, మేము వివాహం చేసేసాం, ఇంకా నుంచి పూజామందిరం తుడుచుకోవడం పూజ చేసుకోవడం ఇవన్నీ మీ వంతు, మామగారు పెద్దవారు అవుతున్నారు, నేను పెద్దదాన్ని అవుతున్నాను, ఆ వరకు ఎంతవరకు అంటే దీపం వెలిగించి ఒక్క నిమిషం కూర్చుని ధ్యానం చేసి పెడతాం, ఇంట్లో సింహాసనాన్ని అర్చన చేయడం మీదే పూజ, మీరు నీరాజనమిచ్చి
అత్తయ్య గారు మామయ్య గారు నీరాజనం తీసుకోండి అంటే మేమిద్దరం వచ్చి కళ్ళ కద్దుకుంటాం, మేమిద్దరం కూర్చొని ఇంకా ధ్యానంలో ఉంటాం ఎక్కువ, మేము మానస పూజ చేసుకుంటూ ఉంటాం. సింహాసనానికి అర్చన నీది, ఇంటికి వచ్చిన అతిథుల మర్యాద నీది, ఇంటికి వచ్చినటువంటి పెద్దలని సత్కరించడం నీది. నేను ఎక్కువ మౌనంలో ఉంటాను, ధ్యానంలో ఉంటానమ్మా, కానీ నీకు ఎక్కడ అనుమానం వచ్చినా నీకు నేను మార్గదర్శకత్వం వహిస్తాను, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు నీవి అని వచ్చిన కోడలకి తానప్ప చెప్పేసి వెళ్ళిపోయినటువంటి కూతురికి వాళ్ళప్ప చెప్పేస్తే వీడు వాడు కూడా సంతోషంగా అది ఇయ్యాలారు ఈ ఇయ్యాలారు కలిసి కాఠ్మండు వెళ్ళిపోయి హాయిగా పశుపతినాథ్ దర్శనం చేసుకుని సుఖంగా ఉండొచ్చు. కానీ అక్కడ పడిపోయానయ్యా పప్పులో కాలు. ఎంతసేపు ఏమాలోచించానంటే నేను ఇప్పుడు మరింతగా ఈశ్వరుడు వైపుగా నడవాలన్న ఆలోచన మర్చిపోయి కొత్త కొత్త ఆలోచనలు మొదలెట్టాను. నా మనవాణ్ణి ఇంతవాణ్ణి చేస్తాను, అంతవాణ్ణి చేస్తాను, నేనే దగ్గరుండి నేర్పుతాను, నేనే దగ్గరుండి చదివిస్తాను, అక్కడ పెట్టేస్తాను, ఇక్కడ పెట్టేస్తాను, పెట్టేస్తున్నావు కానీ ఏమైపోతుంది, శీలం నీకు పడిపోతుంది అని నాకు ఆలోచన లేకుండా చేసేసావు శంకర. ఇక్కడ నా జీవితం ఒక ప్రధానమైనటువంటి పొరపాటు చేసేసింది. చేసేయడంలో ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు చేసుకున్నవాడివి, బంధుత్వాల్ని విపరీతంగా పెంచేసుకున్నావు, విపరీతమైన మధ్యమత పెట్టేసుకున్నావు. నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని నీ పిల్లల దృష్టిలోకి వెళ్ళేటట్టుగా నువ్వెన్నడూ ప్రవర్తించలేదు. ఆ భావన మా అమ్మా నాన్నగారికి ఉన్నదన్న సందేశం వాళ్ళకి అందలేదు కనుక వాళ్ళు కూడా నీ ఎందు అంతే తాదాత్మ్యతతో సంసారమునందు తిప్పుతారు. ఇది ఏమవుతుందంటే వాళ్ళకి స్వతంత్రం కావాలి, నీకు అధికారం కావాలి, ఇవి గొడవల కెడతాయి. అందుకే ఏమని చెప్పాడంటే ఆయన ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి, తత్మాలార్కం గుణబాంధవమంబరిడి ప్రేమను కొందరినీ తిప్పగా అందరినీ తిప్పట్లేదు నువ్వు మళ్ళీ ప్రేమతో. ఏమవుతోంది, ఈ అతి ప్రేమ ఉన్నదే, అర్థం లేని ప్రేమ ఉన్నదే, ఇది ఒకనాటికి ఏమైపోతుంది, తాను చెయ్యగలదు ఇంతకుముందు తను చేసి పెట్టింది తన కొడుక్కి, తను చెయ్యగలదు తన భర్తకి, కోడలు చేయలేదని బెంగెట్టుకుంటాను, మా కోడలు చేయలేదు, మా కోడలు చెయ్యాలి. తన కోడలు చెయ్యలేదన్న భావన ఎప్పుడు పెరిగిపోయిందో అప్పుడు ఘర్షణ ప్రారంభమైపోతుంది. ఒక్కొక్కచో అదృష్టవశాత్తు నా భర్తకి నేను జీవితాంతం హాయిగా చేసుకోవడం నా అదృష్టం, నేనే తిరుగుతాను పూజామందిరం, ఆయన సంధ్యావందనం దీపం పెట్టి వెళ్ళిపోతారు, పూజ వాళ్ళు చేసుకుంటారు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎవరి కోసం చేస్తారు వాళ్ళే చేసుకుంటారు పూజ అని మెల్లిగా అలవాటు చేసే ప్రయత్నం చేయదు. ఎంతసేపు తమ అధికారం ఏమైంది, అదృష్టం ఉంటే ప్రేమ చేత బంధం పడిపోయింది, అదృష్టం లేకపోతే విరోధం చేత బంధం పడిపోయింది. విరోధం చేత బంధం ఎందుకు పడిపోతుందో తెలుసా అండి, ధన్యాహ అన్న నామం లలితా సహస్రంలో ఇదే వ్యాఖ్యానం చేస్తుంది. శత్రుత్వము చేత కూడా పిల్లల ఎందు భ్రాంతి ఉండిపోతుంది. శత్రుత్వము చేత అంటే ఎక్కడో ఇబ్బంది వచ్చేసింది అనుకోండి, సంస్కార బలం లేదనుకోండి, ఆ కోడలి వైపు వాళ్ళతోనన్నా ఇబ్బంది ఉంటుంది, కూతురు వైపు వాళ్ళతోనన్నా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది వచ్చేసేటప్పటికీ నా కూతుర్ని పంపరేమో, నా కోడల్ని నా దగ్గరికి రాదేమో, నా కొడుకు ఒక్కసారి నన్ను చూడడానికి రాదేమో, ఇవేదాలన్నీ మనం చూసే సినిమాలన్నీ తెల్లారు వేస్తే దీన్ని పద్య రూపంలో శబ్ద రూపంలో పెట్టి ఓడిపిస్తారా, నీ కథకి నువ్వు డబ్బించి చూసుకుని ఎంత పొంగిపోతున్నావు రాని అడిగారు గురుజీ. ఈ వెళ్ళి పెట్టి ఎవరు నేను ఉద్దరించేవాడు వచ్చి ఏం చేస్తాడు, ఆ కూతురు వచ్చి ఏం చేస్తుంది, అల్లుడు వచ్చి ఏం చేస్తాడు, ఆ కోడలు వచ్చి ఏం చేస్తుంది, వాళ్ళ కోసం విరిభ్రాంతి ఎట్టుకుని నా మనవాళ్ళని ఒక్కసారి చూడాలి, నా మనవాళ్ళని ఒక్కసారి చూడాలి, వాడికి క్వార్టర్లీ అవుతుంది అయ్యాది తీసుకొస్తామంటారు. నేను ఎంతో మందిని చూశానండి, నేను ఒక చోట ఒక వ్యక్తిని చూశాను, ఆవిడ చచ్చిపో ఇవాళ రాత్రి 2 గంటలకి శరీరం వదిలిపెట్టేస్తారనగా కూడా రాత్రి 11 గంటలకి కూడా కూతురు కోసం ఇచ్చింది ఒక ఆవిడ, ఒక్కసారి కూతుర్ని చూడాలనుందని ఆ కూతురికి నా ఎదురుగుండానే ఫోన్ చేశాడు ఆ తల్లి కొడుకు. ఫోన్ చేస్తే మా అమ్మాయికి జ్వరంగా ఉంది, నేను ఇప్పుడు రాలేను, అమ్మకి రాలేనని చెప్పియద్దు, నా కూతురికి జ్వరంగా ఉందని చెప్పేసి ఏంటండి అమ్మాయి. ఆవిడ కూతురు గురించే తలుచుకుని రాత్రి 2 గంటలకి శరీరం వదిలేసింది. నా కూతురికి జ్వరం రానన్న ఆవిడ కారు వేసుకొచ్చింది శవం దగ్గరికి, అమ్మ ఒక్కసారి రాలేకపోయానమ్మా అని ఏడ్చింది. ఈవిడ కన్ను విప్పి చూడదు, ఆవిడ ఏడుపుకి అర్థం లేదు. ఎందుకు ఈ అనుబంధాలు, ఎందుకు ఈ సంబంధాలు, నీ మనస్సుని ఎక్కడో ఒక చోట నువ్వు మార్చి తీరాలి. నువ్వు మార్చి తీరకపోతే ఈ అనుబంధాలకి సంబంధాలకి అర్థం లేదు, అవి తంతువుగా పెరిగిపోతూనే ఉంటాయి. వీటికి ఎక్కడ అర్థం ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది చెప్పండి అంతం. వాడు ఎవరన్నా తీసుకొస్తాడు, మాయారు విన్న స్నేహితుడు అంటాడు,
కోణం వస్తుంది, ఈవిడ నేనే కలిసి చదువుకున్నామని అంటుంది, ఈయన మా మాస్టర్ అని అంటుంది, ఇవన్నీ శీలలే, వీళ్ళు మేము చిన్నప్పుడు కలిసి చదువుకున్నామండి. మీరు ఒక భావన అందచేయగలిగారనుకోండి, చాలా మర్యాదస్తుడు మా మామగారు, అందరితో చాలా గౌరవంగా మాట్లాడతారు, కానీ గంటలు గంటలు ఆయన కూర్చుని మాట్లాడరు. ఆయన ఏదో పుస్తక పఠనం చేసుకుంటారు, ఆయన ఏదో పూజ చేసుకుంటారు, ఆయన ఏదో ధ్యానం చేసుకుంటారు, ఆయన ఏదో జపం చేసుకుంటారు. ఆయనకి అలవాటు లేదు, ఆయన ఎక్కువ మాట్లాడరండి, మాట్లాడిన 10 నిమిషాలు ఎవరైనా వస్తే పరమ గౌరవంగా పరమ మర్యాదగా మాట్లాడి వెళ్ళిపోతారు. నేను చూశాను అలాంటి ఇల్లు కూడా. ఎంత చక్క చక్కటి ఇల్లు అంటే, ఎంత సంస్కారమకమైన ఇల్లు అంటే, కోడళ్ళు మామగారిని పువ్వుల్లో పెట్టి పూజ చేస్తారు. ఆ మామగారు ఎవరైనా వస్తే పరమ మర్యాదగా పరమ గౌరవంతో మాట్లాడతారు. ఇంటి నిర్వహణ, ఇంటి సంపత్తి, ఇంటి మర్యాద అంతా కొడుకు కోడలదే. వీళ్ళు వీళ్ళ యొక్క నిర్వహణ చేత వైభవాన్ని పొందుతుంటారు. ఎప్పుడూ చక్కగా దేవాలయానికి వెళ్ళడం, చక్కగా ఇంట్లో అవసరమైన చోట మార్గదర్శకత్వం చేయడం, ఒక్క మంచి మాట చెప్పడం, వినకపోయినా దాని గురించి పెద్ద పట్టించుకోకపోవడం, హాయిగా ధ్యానం చేసుకోవడం, మనస్సు ఈశ్వరుడి వైపుకి తిప్పుకోవడం, చిట్ట చివర నా మనస్సు ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోదేమోనని బెంగ పెట్టుకుని, ఇంకా కొద్ది కొద్దిగా పీడకలు వస్తూ ఇంకా తాను వెళ్ళిపోతానేమోనన్న అనుమానం గోచరిస్తుంటే, ఇంకొక్కసారి మళ్ళీ మనుష్య జన్మలోకి వస్తానో రాలేనోనని భాగవతం 12 స్కంధాలు ఒక్కసారి చదివేద్దామని చెప్పి గబగబా భాగవతం 12 స్కంధాలు చదివేసుకున్నవాడిని, కృష్ణకర్ణామృతాన్ని విని ఎలా దర్శనం చేశాడో లీలాశకుడు, ఒక్కసారి కృష్ణకర్ణామృతం చదువుదాం మళ్ళీ అని చదివేసిన వాడిని, ఇంకొక్కసారి రామాయణం పారాయణ చేసేసి రామచంద్రమూర్తి ధార్మికమైన నడువడి చదువుకుందాం, ఏమో మళ్ళీ ఏ జన్మ వస్తుందో, ఉన్న నాళ్ళు ఇంకా ఎక్కువ నిశ్శబ్దంగా ఉంటూ మనం విష్ణు సహస్రం చదువుకుంటూ రామనామం చెప్పుకుంటూ అరుణాచలానికి మానసిక గిరి ప్రదక్షిణం చేసుకుంటూ మనం జీవితాన్ని గడుపుదాం. ఇవన్నీ అనుబంధాలు పెట్టుకున్నా ఇవన్నీ ఎంతవరకు అంటే, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దం బయట వాళ్ళు, లోపల నేను, ఆ తర్వాత నేను వెళ్ళిపోతే తీసుకెళ్ళడానికి వాళ్ళు, ఇవన్నీ ఏవి నాతో రావు కాబట్టి నాతో వచ్చేది ఏదైనా ఉంటే ఈశ్వరుడు ఒక్కడే, అటువైపుకి తిప్పేస్తాను మనస్సు అని తిప్పలేక అర్థం అర్థం లేకుండా ఇంకా ఇంకా తంతువు కింద పెంచేసుకుని ఈ సంబంధాలతో ముళ్ళేసేసుకుని లేనిపోని అభిజాత్యాలకు వెళ్ళిపోయి, అహంకారాలకు వెళ్ళిపోయి, గొడవలకు వెళ్ళిపోయి, ప్రేమలకు వెళ్ళిపోయి, అనేక రకాలుగా నీ మనస్సుని వ్యగ్రతలలో నొక్కేసి కొందరి కోసం కన్నీరు కారుస్తూ కొందరిని చూసి సంతోషపడిపోతూ చచ్చిపోతే ఏమైంది మార్కండేయ పురాణం చెప్పేసి, ఐశ్వర్యం కోసం నువ్వు బెంగ పెట్టుకు చచ్చిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్య సంపత్తి ఉన్న ఇనప పెట్టె కింద పావువో తేలువో జెర్రివో అవ్వాలి, తల పగిలి చచ్చిపోతాడు, అదే కొడుకు చేత. భూముల మీద ఆ పెట్టుకుని చచ్చిపోతే అవి దున్నడానికి పుండున్న ఎద్దు అయిపోతావు, నాగలి పెట్టి దున్నుకుంటావు. కాదు కాదు, విపరీతమైనటువంటి వ్యామోహంతో చచ్చిపోతే భార్య పక్కనున్నా కూడా ఇంకా ఎవరి మీదో భ్రాంతితో చచ్చిపోతాడు, ఒక్కొక్కడు గోడ మీద బల్లి పడతాడు. ఏ భ్రాంతితో వెళ్ళిపోయిన వాడు ఏ రూపంలో మళ్ళీ వచ్చాడో చెప్తుంది మార్కండేయ పురాణం, చదువుతుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఎందుకు అనేది, నీ మనస్సు తిప్పు, నీవు ఒక్కసారి నీ ఇంటి పిల్లని ఇచ్చేసినా వేరింటి పిల్లని తెచ్చుకున్నా నీ బాధ్యత తగ్గించుకునే ప్రయత్నం చేసుకో. కానీ ఈశ్వర ఇలా సాధ్యం కోలా, వివాహం అంటే విశిష్టమైన దాన్ని పొందడానికి వచ్చాను ఇందులోకని మరిచిపోయి ఇదే జీవితానికి పెద్ద పరిపూర్ణత అన్న భావన పొందేసి, ఇంకా నా మనవడి పెళ్లి చూడాలి, నా మనవరాలి పెళ్లి చూడాలన్నవాడే తప్ప ఇంకొక్కసారి రామాయణం 6 కాండలు చదివేయాలన్నవాడు కానీ, ఏమంటే ఇంకొక దక్షిణాయనం నాకు ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఈ దక్షిణాయనంలో ఎన్ని నైమిత్తిక తిథులు ఉన్నాయో అన్ని నైమిత్తిక తిథులు చెయ్యాలని నాకు కోరికగా ఉంది. ఒక్క దక్షిణాయనం ఈశ్వరుడు నాకు అయోధ్య ఇస్తే బాగున్నాం అన్నవాడిని ఒక్కడిని చూపించండి. అలా అనడు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటే ఏమంటాడంటే మా మనవడి పెళ్ళి అయిపోతే ఉంటే ఏంటండి ఊడిపోతే, ఈ మనవడి పెళ్ళికి నువ్వు లేకపోతే వాడు చేసుకోవాలనుకున్నాయంటే శుభ్రంగా చేసుకుంటాడు, కానీ నీ ఫోటో కూడా పెట్టబడదు. ఎందుకు ఆ భ్రాంతి అంటే, నీ భ్రాంతిని కప్పిపుచ్చడానికి మనవడి మీద పెట్టడం. అందుకే అప్పుడు ఏమైపోతుందో తెలుసా అండి, ఈ వివాహం ఇదే రహస్యం. అందుకే మన వాళ్ళు వివాహము అన్న మాటే పెట్టారు. వాడు చేసుకున్న వివాహం అప్పుడు ఏమైంది అంటే, ఉత్కృష్టమైన దానిని పొందుట కొరకు ఉన్న ఆశ్రమము కాదు అదేది. వి అంటే వింతైన బరువును ఎత్తుకున్నవాడు,
సాధారణంగా బరువు ఒకటి పెట్టుకున్నారనుకోండి, ఆ పర్వాలేదండి ఇంకో పెట్టి పెట్టానన్నారనుకోండి, ఆ పెట్టండి పర్వాలేదు మోస్తారంటే ఇంకో పెట్టి పెట్టారనుకోండి, ఆ చాలండి అంటాడు. ఏదో ఒక స్టేజ్లో పోర్టర్కు అయినా సరే మళ్ళీ ఇంకో మాట వస్తానులేండి ఆయా పట్టుకెళ్తారంటాడు, అంతేగాని మీకున్న 23 పెట్టుకుని నెత్తి మీద పెట్టుకోడుగా ఇంక పట్టుకోలేనండి అంటాడు. ఈ అంతర్వివేచన లేని వాడికి వివాహం ఏమైపోతుందో తెలుసా అండి, విచిత్రమైన బరువు అయి కూర్చుంటుంది. ఎన్నెన్నో ఎత్తేసుకుంటాడు, ఎత్తేసుకుని ఇవన్నీ చాలా బాగున్నాయంటుంటాడు. ఎంత హాయో తెలుసండి, ఓ మనవడు ఇద్దరు మనవరాళ్ళు, ఇదిగో మా ఫ్యామిలీ ఫోటో చూసారా, వీడండి ఇది, వీడండి ఇది, వీడండి ఇది, నువ్వేంటి, నీకు వింతైన బరువు, నీకు ఇవన్నీ చెప్తున్నావు కదా, నీకు వారాహి ఫోటో తీసుకొచ్చి ఇది ఎవరని మీరు అడిగారు అనుకోండి, ఎవరండి ఆవిడ ఎలా ఉంది అంటే, వాడికి మనవడు తెలుసు, మనవరాలు తెలుసు, ఏంటి మునిమనవలు తెలుసు, మునిమనవల బంధుత్వాలు తెలుసు. మీరు చూడండి కొన్ని కొన్ని ఇళ్ళకి వెళ్ళండి, మీరు 70 ఏళ్ల వయస్సులో ఆల్బమ్లు పట్టుకొచ్చి అదే ప్రవర్తించే విధానం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంటుంది. కొన్ని ఇళ్ళు చూస్తే వాళ్ళు ఇంటికి వెడితే 70 ఏళ్ల వయస్సు వాళ్ళు ఇవాళ రేపు దానికి ఎంత అందమైన పేరు పెట్టుకుంటారో తెలుసా అండి, 70 ఏళ్ల వయస్సులో ఇది అలా చక్కగా అతిథుల్ని ఎంటర్టైన్ చేయడం అంటారు. ఆల్బమ్స్ ఉంటాయి రెడీగా వాళ్ళ ఇంట్లో, వాళ్ళు తీసుకొచ్చి మీకు ఆల్బమ్ పెట్టి ఒక టీ ఇచ్చి మిమ్మల్ని చావగొట్టేస్తారు ఆల్బమ్ పేరు మీద, ఇలా తిప్పుతారు, తిప్పితే అందులో ఎవరో 20 మంది ఉంటారు. ఈయన మా వీఎంపీ వేలు విడిచిన బావమరిది చుట్టం కూతురు ఎవరో రండి అంటారు, ఈయన ఇంకోటి, ఇవన్నీ ఎందుకది నాకేమి జ్ఞాపకం ఉంటాయి, ఇవన్నీ నాకేమిటి సంబంధం, మా అమ్మాయి అల్లుడునండి అని చూపించేసి ఒక్కసారి చాలు బస్ అయిపోయింది సంతోషం. కానీ అంటే మగ్నత, ఎంత మగ్నతో, కొంత కొంతమంది అయితే మా అమ్మాయి పెళ్లికి ఉన్న కార్ పార్కింగ్ అని కూడా చూపిస్తారంటే ఇంతమంది వచ్చారు మాకు ఇంత ఫాలోయింగ్ ఉందని, ఏంటది ఎందుకు వస్తాయి నీ వెనకాల, ఏ ఇందులో ఎవరు వస్తారు నీ వెనకాతల, ఎవరు రారు నీ వెనకాల, వచ్చేది ఏదైనా ఉంటే శరీరం కూడా రాదు, కల్లరియంబం అయ్యో కాయంబో నల్లా ఇది కూడా కాలిపోతుంది కట్టెల్లో, వచ్చేది ఏదైనా ఉంటే నువ్వు చేసిన పాపం పుణ్యం ఏమైనా ఉంటే ఇవి ఒక్కటే వస్తాయి. అందుకే పరీక్ష ఎక్కడ ప్రారంభమైపోతుందంటే నాగుల చవితికి మొదలు. ఆ శివరాత్రి మహాత్సంలో భీమఖండంలో శ్రీనాథ మహాకవి వర్ణిస్తారు, నాగుల చవితి వస్తోంది అనేటప్పటికీ చలిగాలులు మొదలైపోతాయి. ఇవాళ చూశారు కదా మీరు, ఎందుకని ఇంకా రేపటి నుంచే మీరు తెల్లవారకట్ట లేచి శిరస్నానం చేసి ఈశ్వరుణ్ణి ఆరాధించవలసినటువంటి గొప్ప గొప్ప తిథులు వస్తాయి. ఈశ్వర పరీక్ష కూడా ప్రారంభమవుతుంది. చలిగాలి, తల స్నానం చేస్తే పడిచయం ఎక్కువైపోతుందేమో, దగ్గు ఎక్కువైపోతుందేమో, దక్షిణాయనం మళ్ళీ వస్తుందా నీకోసం, నీకోసం వస్తుందా మళ్ళీ కార్తీక మాసం, నాగుల చవితి, ఓ పుట్టకెళ్ళాలి, అబ్బా ఏడింటికి లేచి స్నానం చేస్తానులే అంటాడు. నైమిష్టిక తిథి, సూర్యోదయానికి ముందు స్నానం చేయడు, పోనీ ఏదో బరలిపోయి ఉన్నావు ఒక 4 రోజులు పడుకున్నావు తప్పేం లేదు, నైమిత్తిక తిథుల్లో లేవాలి కదా, నైమిత్తిక తిథికి కూడా లేవడు. ఏమైపోయింది జీవితం అంటే, ఇలా జీవితాన్ని నిష్కారణమైనటువంటి సంబంధాల యందు బిగించి శంకరా నన్ను నువ్వు తిప్పి పాడు చేసేసావు అన్నమాట అంటే బాగుండదని, శీలం శీల ఉనర్చినట్ల సగితో శ్రీకాళహస్తీశ్వర శీల శీల వేసేసి నన్ను బలే కట్టావు లేవయా అన్నాడు. అంటే ఏమండి మరి శివుడి తప్పు ఏమిటండి, ఆయన మరి ఇది కూడా చెప్పాడు కదా వానప్రస్థానికి వెళ్ళని, మరి నీ నా తప్పని చెప్పకుండా దూర్జటి శంకరుణ్ణి ఎందుకు అన్నాడు ఈ మాట, మరి అక్కడ దూర్జటి పొరపాటు చేయలేదా అంటే, ఇదే మాయా, ఈ సంసార పరిభ్రమణ తాపమును కల్పించుటకే మాయా అని పేరు. ఈ మాయ ఎవరు, అమ్మవారే. ఆ మాయాస్వరూపిణి ఎవరి చేత శాసింపబడుతుంది, ఒక్క శంకరుడికి లొంగుతుంది, నువ్వు ఆ మాయ నా మీద ప్రసరించకుండా ఆపలేదు, దూర్జటి జోలికి వెళ్ళకో అని నువ్వు అనలేదు. ఆవిడేం చేసింది, నన్ను తిప్పేసింది ఇంద్రియాల్లో, నన్ను తిప్పేసింది ఈ మాయలో. కాబట్టి శంకర నేను ఈ మాయ ఎందు పడిపోవడానికి కారణమేంటి, అసలు ఈ మాయకి కారణమైనటువంటి విద్య వేపుకి నా మనస్సు ఒక్కసారి తిరగలేదు, ఇంత ఇవాళ మిమ్మల్ని పొగిడినటువంటి బంధుత్వాలు రేపు కూడా పొగుడుతాయని నమ్మకం ఏమీ లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జీవితంలో ఇది పైకి చెప్పక్కర్లేదు, మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి పెట్టుకోవలసింది. బంధుత్వమునందు అప్పుడప్పుడు సుహృత్తు స్నేహమునందు ఉంటుంది ఆ చాగబుద్ధి, బంధుత్వమునందు ఎప్పుడు రెండో కోణం ఉంటుంది. ఇవాళ పొగిడిన వారు రేపు మిమ్మలను విమర్శించవచ్చు, ఇవాళ మీ మనశ్శాంతికి కారణమైన వారు రేపు వారే మీ అశాంతికి కారణము కావచ్చు, ఆశ్చర్యం లేదు.
నేను ఎన్నో కుటుంబాల్లో చూశానండి, ఎంత మంచివారో మా వియ్యాల వారు అంటారు, ఎంత మంచిదో మా కోనలు అంటారు. మీరు మూడేళ్ళు పోయిన తర్వాత వెళితే మా కర్మ అండి, మా అబ్బాయి ఎంత మంచివాడో దయ్యం మా కోనలు అంటారు. ఎలా అయిపోయింది అంటే, అంటే పాము చుట్టం పడగ విరోధం. కొడుకు మంచివాడు ఎప్పుడు, కోనలు మంచిది కాదు. కోనలు మంచిది కాకపోవడం ఏం కాదు, ఆ ఇంట్లో పుట్టి పెరిగినటువంటి ఆడపిల్ల అన్నీ విడిచిపెట్టి నీ ఇంటనే సుఖాలు పొందాలి. ఏ సుఖం పొందినా నీ ఇంటే. ఇంకా ఆ అమ్మాయి ఇక్కడ కాకపోతే ఎక్కడ సుఖపడుతుందన్న చాగబుద్ధి నీకు రాలేదు, నియంత్రించబోయావు, అందుకని దుఃఖం వచ్చింది. అలాగే ఆ ఇంటి పిల్ల ఎక్కడ సుఖపడుతుంది నీ దగ్గర తప్ప. నువ్వు సుఖపెట్టాలి ఆ పిల్లని, కోడలుగా వచ్చిన పిల్లని. ఆ పిల్లని అయ్యో మా కోడలు అని సంతోషంగా చెప్పుకుని, అమ్మ నీకేమి ఇష్టం, నువ్వు తిను, నాన్న మన ఇంటికి బంధువులు వస్తారు, నువ్వు చక్కగా ఆదరించు అని నువ్వు అన్ని నీ కోడలకి పెద్దపీట వేసి అన్ని చెప్పి కోడల్ని పైన ఎక్కడ కూర్చోబెట్టావు? ఎప్పుడు నీకు అధికారం చెలాయించాలన్న తాపత్రయమే. ఎక్కడుంది నీ ఎంత ఔదార్య బుద్ధి? లేనే లేదు. లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ప్రేమలు రమ్మంటే? ఇదే అడుగుతున్నాడు ఆయన. బాంధమంబరిడి మావార్కంబున కొందరి ప్రేమను తెప్పగా, కొందరిని ప్రేమతో తిప్పుతున్నావు, కొందరిని శత్రుత్వంలోకి తిప్పించావు. ఎందుకు వచ్చింది ఈ మోహం అంతా? నాలో ఉంది ఈ అజ్ఞానం అంతా. లోపల వీటన్నింటినీ ముందే తెలుసుకుని విడివడి ఉందాం, నేను ఈశ్వరారాధనం వైపుకు తిరుగుదాం అన్న భావన నాకు ఎన్నడూ కలగలేదు. ఇది నా తప్పు శంకర, కాబట్టి నువ్వేం చేస్తావు? చాలా జీవితం అయిపోయింది నేను ఈ తప్పు తెలుసుకునేటప్పటికే. చాలా మందితో గొడవలు పెట్టేసుకున్నాను, చాలా మందితో స్నేహాలు పెట్టేసుకున్నాను, చాలా మందితో బంధుత్వాలు పెంచేసుకున్నాను, చాలా మందితో చిచి వాడని దూపడికి వస్తాడని పెంచేసుకున్నాను. రెండు వచ్చేసాయి నాకు, నీడలు వచ్చేసాయి, వెలుతురులు వచ్చేసాయి. ఇప్పుడు నేను ఇక వీటిల్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం నేను చేయలేను. అందరితో మంచివాడు అనిపించుకోవడానికి కుదరదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నా మనస్సుని వైపుకి తిప్పాలి. ఈ శీలలన్నీ ఊడిపోవాలి. ఈ శీలలన్నీ ఊడిపోయేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరు? ఊడిపోవడం అంటే వాళ్ళందరూ ఊడిపోవాలని కాదు, వాళ్ళందరూ అలా ఉంటారు. నువ్వు మాత్రం తామరాకు మీద నీటి బొట్టులో ఉంటావు, నవ్వుకుంటావు. ఒక్కసారి అబ్బాయి వస్తాడు, నానేరండి అంటాడు. ఆ ఈశ్వర ఏమాశ్చర్యమయ్యా, చూసావా నీ అనుగ్రహం. వాడు నన్ను నాన్నగారు అంటాడు, ఆయన మామగారు అంటాడు, వీడు తాతగారు అంటాడు, వాడు బాబాయ్ గారు అంటాడు, వీడు పెద్ద తండ్రి గారు అంటాడు. ఎన్ని పాశాలు వేసావోయ్ శంకర, ఇవన్నీ నివేసిన పాశాలే, కానీ దీన్ని ఐశ్వర్యంగా మార్చు. కోటేశ్వరరావు గారికి కొడుకు కోడలు మనవలు ఉన్నారు, కోటేశ్వరరావుకి కూతురు అల్లుడు మనవలు ఉన్నారు, కోటేశ్వరరావు గారికి తమ్ముడు ఉన్నాడు మరదలుంది, కోటేశ్వరరావు గారికి ఏంటి బోలెడంత మంది బంధువులు ఉన్నారు, బోలెడంత మంది స్నేహితులు ఉన్నారు. ఇది ఐశ్వర్యం అంతే, నువ్వు ఇచ్చిన ఐశ్వర్యం. కానీ నేనెవరికి చెందినవాడనో తెలుసా? నీకు చెందినవాడు. వారందరూ నీకు చెందిన నాయందు ఇటువంటి అనుబంధములను పెట్టుకుని ఉన్నారు. నా అనుబంధాన్ని నీ కోరిచేసా అని లోపల నువ్వు ఎప్పుడైనా అన్నావా? ఈ అనాలన్న ఆలోచన నీకు కలగలేదు. అసలు నువ్వే వేసుకున్నావు ముళ్ళు, ఇంకా ఇప్పుడు ఈ ముళ్ళు తీయగలిగిన వాడెవరు? ఇది ఆర్తితో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు దూర్జటి ఇప్పుడు. అందుకని నువ్వు పశుపతివి, నేను పశువుని. పశువు అంటే బంధనములయ్యింది. ఎన్ని బంధనాలు పెంచేసుకున్నాను, ఇలాగే ఆడపిల్లల్ని ఇచ్చాను, ఆడపిల్లల్ని తెచ్చుకున్నాను, శీలలు వేసేసావు. ఇప్పుడు ఎందుకు నీ దగ్గరికి వచ్చి చెప్తున్నానో తెలుసా? ఈ శీలలు అన్నీ తీసేయి. తీసేసి నన్ను ఒక్క నీయందు ఉండేటటువంటి భక్తి అన్న పాశంతో కట్టి నీ దగ్గరికి లాక్కో. మీరు దూర్జటి యొక్క హృదయాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. మీరు చూడండి, లోకమునందు ఒక పోకడ ఉంటుంది. ఏదో ఒకనాడు ఎవడైనా ఏదో ఒక ఉపకారం అడుగుతాడు, చెయ్యాలి కూడా మనుష్య జన్మలో ఉన్నప్పుడు. ఏ కారణం చేతనైనా మీరు చెయ్యలేకపోయారనుకోండి ఒక ఉపకారాన్ని, అవతల వాడు మిమ్మల్ని సక్రమంగా అర్థం చేసుకుంటానని నమ్మకం ఏం లేదు. ఖచ్చితంగా ఉపకారము చేయకపోవడమే శత్రుత్వమునకు నాంది అయి కూర్చుంటుంది. ప్రపంచమునందు ఉపకారం అడగని వాడు ఎవరైనా ఉంటే ఈశ్వరుడు ఒక్కడే. అందుకే మీరు ప్రపంచంలో జాగ్రత్తగా గమనిస్తే అందరికన్నా సులభుడై మిమ్మల్ని మీ దగ్గరికి రావడానికి ఆయన ఒక్కొక్క మెట్టు దిగిపోతుంటాడు. మీరు ఎంత దూరం పెడుతుంటే ఆయన అంత దిగుతాడు మీకు దగ్గరైపోవడానికి. ఉదాహరణకి మీరు ఇలాగే శీలం శీల ఉనర్చినట్లు సగితే చాలా దూరం అయిపోయారు. 70 ఏళ్ళు వచ్చేసే శరీరానికి మీరు ఒక్కనాడు ఈశ్వరుడి వైపుకి ఆభిముఖ్యం కలగలేదు. ఇప్పుడు కలిగింది ఆర్తి, ఈశ్వరుడి వైపుకి ఎడదామని. ఇన్నాళ్ళు మీరు ఈ బంధుత్వాలన్న పేరులో పడిపోయి తెలియకుండా ఎన్ని పాపాలు చేశారు, అక్కర్లేని అధికారాలు చలాయించారు, అహంకారాలకు పోయారు,
కూడబెట్టారు, అల్లర్లు చేశారు, తిట్టారు, ఆ నోటితో ఎన్ని పాపపు మాటలు ఆడారు, ఎందరినో బాధ పెట్టారు, ఇప్పుడు ఈ పాపాలన్నీ ఎలా పోతాయి? ఎలా అంటే మీకు అక్కడకొచ్చి అభయం ఇచ్చేవాడు ఎవరో తెలుసా అండి? మీరు ఏడిస్తే బాధ జ్ఞాపకం పెట్టుకోండి, మీ బంధువులందరూ కలిసి వచ్చి నిలబడి నిన్ను ఇంకా మేమేమన్నాం, నువ్వు అన్నవన్నీ మేము మర్చిపోతున్నాం, ఇంకా ఇవాళ నుంచి నువ్వు పిలిచి మేము వచ్చేస్తామని బంధువులందరూ అన్నవాడిని అక్కడిని నాకు చూపించండి, ఉండడు సృష్టిలో. అలా అనరు బంధువులందరూ. ఐశ్వర్యమును బాధించే కోణంలో కూడా దెబ్బలాడుకుంటారు కొడుకు కూతురు. కానీ నేను దూరమైపోయానయ్యా నీకో అని మీరు ఏడవడానికి సిద్ధపడితే చాలు, ఏడవక్కర్లేదు, దగ్గరకు వచ్చేసేవాడు ఎవడు? ఈశ్వరుడు ఒక్కడే. ఇన్నళ్ళక అమ్మయ్యా నేనున్నాను అన్నావా రా అని గభాం వచ్చి కౌగులించేసుకుంటాడు. మీరు వెళ్ళక్కర్లేదు, ఆయన వస్తాడు ఇప్పుడు అంటారు దూర్జటి. ఇప్పుడు చూడండి, అంటే నేను అదే దూర్జటి పద్యాలని కలుపుకుంటున్నాను ఒక దాని పక్కకొకటి. ఎలా అయితే మన జీవితానికి బాగా అన్వయం అవుతాయో అలా కలిపానంతే. ఇలా వరసలో దూర్జటి రాశారనే నా ఉద్దేశ్యం కాదు. శ్రీశైలేషు భజింతును ప్రభవు కాంచీనాథు సేవింతును కాశీవల్లభు పల్వబోతును మహాకాళేషు పూజింతును నా శీలం బనువైన నిరువడుసున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యం అంటే మనకి జీవితంలో ఒక గొప్ప అభయం ఇవ్వాలి. ఈ పద్యం చదువుకున్నవాడు ఈ ముందు పద్యంతో అన్వయం చేసుకుని జీవితానికి ఒక కొత్త కోణాన్ని తొడుక్కోవాలి. చూడండి, చెట్టు కూడా మనకు ఒక విషయాన్ని నేర్పుతుంది. ఒక ఆకు పండిపోతుంది, రాలిపోతుంది, కొత్త ఆకు తొడుక్కుంటుంది. మీరు ఇంకా పండిపోతున్నాను అనుకున్నప్పుడు ఆ ఆకులు రాల్చి కొత్త ఆకులు తొడుక్కోవాలి, కొత్త బంధుత్వం పెట్టుకోవాలి. చూడండి ఎంత ఆశ్చర్యంగా మాట్లాడతాడో ఆయన. శ్రీశైలి శుభజింతును రాస కోసం ఇతి కోసం వేశారా ఈ మాట దుర్జటి? లేకపోతే ఏదైనా కారణం ఉందా ఈ మాటలు అనడంలో? మీరు కొంచెం ఆలోచించండి. దూర్జటి ఎప్పుడు మాట్లాడినా శివుడి దగ్గరికి వెళ్ళి చాలా ఆర్తితో మాట్లాడతాడు. నేను ఏదో పొగుడుదామని టీ తాగి ఎతి ప్రాసా చూసుకుని రాసిన కవిత్వాలు కావు దూర్జటివి. ఓ శతకం నేను రచించానని చెప్పించి చెప్పుకోవడం కోసమును బిరుదుల కోసము దూర్జటి అది రాయలేదు. రాస్తే శివుడికి, శివుడికి ఎందుకు చెప్తాడు? రాయల వారికి చెప్పుకుంటాడు. కాబట్టి శివుడితో మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతున్నప్పుడు ఏ ఏ క్షేత్రములు నేను చూడలేదని చెప్తున్నాడు. శ్రీశైలేషు భజింతును, నేను శ్రీశైలం వెళ్ళి స్వామిని భజించలేదు, కీర్తించలేదు. అభవ కాంచీనాథు సేవింతును, నేను కంచిలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వరుణ్ణి పూజించలేదు. కాశీవల్లభ పల్వబోధును, నేను కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుణ్ణి సేవించలేదు. మహాకాళేషు పూజింతును, నేను మహాకాళేశ్వరంలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుణ్ణి పూజించలేదు. ఈ నాలుగు తనకున్న ఆస్తిగా చెప్తున్నాడు. ఈశ్వరుడు తనను ఎందుకు అనుగ్రహించాలి అంటే ఈ నాలుగు నేను చూడలేదు కనుక. ఇది దూర్జటి గొప్పతనం. మనం ఏమంటాం సాధారణంగా, ఈశ్వరాను నన్ను ఎందుకు అనుగ్రహించాలి అంటే ఏదో నేను అచ్చేశాను ఇచ్చేశాను, నీ గుడి కట్టాను గోపురం కట్టాను, నేను ఆ మెట్టు కట్టాను, లేకపోతే నేను ఏదో కానుకిచ్చాను, నేను ఆ గుళ్ళో ఓ చీపురు కట్టించాను, ఇవన్నీ చేశాను కాబట్టి నువ్వు నన్ను ఎందుకు అనుగ్రహించవు అంటాం. దూర్జటి గొప్పతనం చూడండి, నేను ఇది చేయలేదన్నాడు. నేను ఇది చేయలేదు అందుకు నేను నన్ను అనుగ్రహించాలి. ఇవి చేయలేదు అన్నవాడు పోనీ ఏమనాలి? ముందు కాశీక్షేత్రాన్ని పెట్టాలి. ఎందుకని శైవ క్షేత్రములన్నింటి ఎందు మహారాజస్థానమును పొందినటువంటి క్షేత్రం కాశీక్షేత్రం. కాబట్టి కాశీక్షేత్రం పెట్టాలి వైరాగ్యంతో. అయ్యో నేను ఇలా శీలంలో పడిపోయాను అనుకున్నప్పుడు. అయితే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నేను ముందు చెప్పిన పద్యాన్ని మీరు తప్పు అర్థంతో వినకూడదు. అయితే పిల్లలు ఇవన్నీ అనవసరమండి అని వెలి వైరాగ్యాలతో మాట్లాడకూడదు. అందుకే మనకి దక్షిణాయనంలో నాగుల చవితి వస్తే మీరు పని చెయ్యాలి. రేపు నాగుల చవితి, మీరు ఏం చేస్తారు? నూక పట్టుకెళ్తారు. నూక పట్టుకెళ్ళి పుట్ట దగ్గర వేస్తారు. నూక పట్టుకెళ్ళి వేసి ఒక మాట అడుగుతారు, నాకు నూక నిమ్మని అడుగుతారు. ఈ నూక నువ్వు తీసుకుని నాకు నూక నెయ్యి అని అడుగుతారు. అలా అడగాలి పురుషార్థం. నేను ఒక్కడను పుట్టినప్పుడు, తర్వాత నా భార్య ఇద్దరం, తర్వాత నాకు ఒక కొడుకు కూతురు నలుగురు, మేము ఒక మూక. ఇప్పుడు ఈ మూక పెరగాలి. ఎలా పెరగాలి? నా కూతురు పక్కకు అల్లుడు వచ్చి చేరాలి, అప్పుడు మేము ఐదుగురం. నా కొడుకు పక్కన కోడలు రావాలి, మేము ఆరుగురం. అప్పుడు మా బియ్యాల వారి ఇద్దరిద్దరు రావాలి, పది మంది. మా ఫ్యామిలీ ఫోటో పెరగాలి. ఆ తర్వాత మా కాళ్ళకట్టును కూర్చోవడానికి నలుగురేసి మనవాళ్ళు రావాలి, ఎనిమిది, పద్దెనిమిది. భగవద్గీత అధ్యాయాల సంఖ్యలో ఓ పద్దెనిమిది ఫ్యామిలీ ఫోటో అవ్వాలి. ఆ తర్వాత ముని మనవలు పుట్టాలి, ఈ మనవలకి పెళ్లిళ్ళు అవ్వాలి, అప్పుడు వాళ్ళు రావాలి.
పెరగాలని మీరు కోరాలి, మూకలిచ్చి మూకలు అరగాలి. ఎందుకు మూక అరగాలి మీరు అంటే తంతువుగా మీ వంశం పెరగడం మీరు అడగాలి. అంతేగాని నా పిల్లల్ని వదిలేస్తానండి, నా భర్తను వదిలేస్తానండి, ఇంకెందుకండి నేను మీరు చెప్పారు కదండి నేను శంకరుడు చెప్పి వెళ్ళిపోతానండి, అది వినివైరాగ్యం, అలా ఉండకూడదు. నేను మీకు 10 మాటలు చెప్పాను. కూర్చొని ఉండగా మా బాబాయ్ గారు, మా పెదనాన్నగారు, మా గురువు గారు, మా నాన్నగారు, మా మామగారు అంటుంటే సంతోషించాలి. ఇది ఐశ్వర్యం అనాలి, ఇది ఐశ్వర్యం, ఇదిలా ఉండాలనాలి. మీ మనస్సు మాత్రం ఈశ్వరుడు వేపకుండాలి, అది మీరు కోరుకోవాలి. అంతేగానే ఇవన్నీ ఎందుకంటే అయితే తెంచేసుకుంటాను అనుకోవాలి, అది వెలివైరాగ్యం, అలా అర్థం లేకుండా ఉండకూడదు ఎప్పుడు. కాబట్టి చూడండి, ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఇవన్నింటి ఎందు చిక్కిపోయి చెయ్యని ఉండిపోయాయి కొన్ని. ఏంటది ఇవన్నీ ఉన్నా నువ్వు నీ పిల్లలతో, నీ కూతురుతో, నీ అల్లుడితో, నీ కొడుకుతో, నీ కోడలతో, నీ మనవలతో వెళ్ళవలసినవి కొన్ని ఉన్నాయి, అవి వెళ్ళలేదు మానేశావు, మిగిలినవన్నీ చేశావు, ఏమి చెయ్యలేదు. ఇప్పుడు మన తరపున మాట్లాడుతున్నాడా, మనందరిలా మాట్లాడుతున్నాడా, లేకపోతే విచిత్రంగా మాట్లాడుతున్నాడా? దుర్జటి అంటే మహానుభావుడు శంకరుడి దగ్గరికి వెళ్ళి నిజాయితీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన అన్నారు, నేను శ్రీశైలే శుభజింతునో, నేను శ్రీశైలం వెళ్ళలేదు. వెళ్ళకపోతే నేను అది క్వాలిఫికేషన్ కింద వేసుకోనా, నువ్వు శ్రీశైలం వెళ్ళలేదని. అవును రాయి, రాసుకో, చెప్తాను వరుసగా. అభవు కాంచీనాథు సేవింతునో, నేను కంచి వెళ్ళలేదు, వేసుకో. రాశావా? రాశాను. చెప్పు అయితే ఏంటంటావు? కాశీ వల్లభ పల్లబోధునో, నేను కాశీ వెళ్ళలేదు, రాసుకో. రాశాను. మహాకాళేశు పూజింతునో, నేను కాళేశ్వరం వెళ్ళి నేను మహాకాళేశ్వరుణ్ణి పూజించలేదు, రాసుకో. ఈ 4 రాసుకున్నావా? ఈ 4 చెయ్యవలసిన పనులు నేను చేయలేదు. అది ఏంటండి, ఈ 4 చెయ్యాలని ఎక్కడుందండి ప్రపంచంలో? ఒకవేళ చెయ్యాలనున్నా ముందు కాశీ ఉండాలి, గొప్పది కాబట్టి కాశీ వెళ్ళొచ్చారండి జీవితంలో అంటారు. కాశీ మానేసి ముందు శ్రీశైలం పెట్టారు ఏంటండి దూర్జతి. ఇక్కడ మీరు ఆ పద్యంలో దూర్జతి ఆర్తిని పట్టుకోవాలి. మీరు పట్టుకుంటే మీరు ఇన్నాళ్ళు ఏ ఆర్తి పొందలేదో ఎత్తి చూపిస్తున్నాడు దూర్జతి. కాదు, ఆయన ఆర్తిని మీరు పొందిన నాడు మీరు దూర్జటి అవుతున్నారు. కాబట్టి దూర్జతి ఏది పొందారో మీరు అది పొందబోతున్నారు. దూర్జతి ఏం పొందాడు? శివానుగ్రహం పొందాడు. మీరేం పొందుతారు? అదే పొందుతారు. అందుకొచ్చే ఆ పద్యాలు. ఇప్పుడు ముందు ఏది చెప్పాడు? శ్రీశైలేషు భజింతునో. శ్రీశైలం ఎందుకు గొప్పదైంది కాశీ కన్నా? అంటే శ్రీశైలమునందు మీకు సమస్తమైనటువంటి ఫలితములకు అలవాలముగా చెప్పబడేది ఒకటి ఉన్నది. మీరు మల్లికార్జున దర్శనం చేశారా అండి శ్రీశైలం వెళ్ళి అని అడగరు. భ్రమరాంబికా దర్శనం చేశారా అండి అని అడగరు, చేస్తారు. లేకపోతే కుంకుమార్చన చేశారా అండి అడగరు, చేస్తారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తారు, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ లేదు. ఎంత అర్థం లేని మాట అండి ఇది. 70 ఎప్పుడూ శివుడు గుర్తురాలేదా? శీలం శీల ఉనర్చినట్లు సగితో వేసుకున్నావా ఒంటి నిండా శీలలు? 70 2 కళ్ళు కేటరాక్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళావా? వెళ్ళి శ్రీశైల శిఖరం చూస్తానని చెప్పి ఆ నంది దగ్గర నువ్వులు పోసి అటు ఇటు తిప్పావా? తిప్పి ఇలా అన్నావా? ఏం కనపడుతుంది? శ్రీశైల శిఖరం ఏం కనపడదు. సాధారణంగా నాకు కనపడిందని చెప్పిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు. నెహ్రూ గారికి కనపడింది అంటారు అంతే, అంతవరకు తెలియదు నేను. తప్ప నేను వెళ్ళినప్పుడు శ్రీశైలం నాతో చాలామంది వచ్చారు, మాకు కనపడిందని అన్న వాళ్ళని నేనేం చూడలేదు. కానీ శ్రీశైల శిఖరాన్ని చూడాలి. ఎలా చూడాలో తెలుసండి, మీరు శ్రీశైలం శివాలయంలోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ శిఖరాన్ని చూసి నల్లగా జేగులు రంగులో ఉన్నటువంటి మెట్ల 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 మెట్లగా ఉన్నటువంటి శివాలయం శిఖరాన్ని, ముఖమంటపాన్ని, అన్ని వేపులా కూర్చున్న నందుల్ని, ఒకే నందికి ఇటొక మెడ అటొక మెడ ఉన్న నందుల్ని, ఆ శ్రీశైలం నల్లటి గుడి మీద ఉన్నటువంటి బంగారు రంగులో మెరిసిపోతున్నటువంటి ఆ త్రిశూలాన్ని, దానికి ఆధారమైనటువంటి కలశాన్ని ఇక్కడ మేము గుర్తుపెట్టుకుని అక్కడ నంది శృంగములలోంచి చూస్తే అడ్డున్న చెట్లు మనస్సులో తొలగిపోయి ఆ నల్లగా మెట్ల మెట్లగా ఉన్న గోపురం మీద ఉన్నటువంటి బంగారు కలశల మీద ఉన్నటువంటి త్రిశూలం మనోనేత్రమునందు కనపడాలి. కనబడితే నీకు పునర్జన్మ లేదు. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. అదేమిటంటే అలా కనపడినంత మాత్రాన పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఏం ఉండకూడదు? పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. 2 అయిపోయాయి అనుకోండి మోక్షం. అదే పునర్జన్మ న విద్యతే. పునర్జన్మ లేదు. పునర్జన్మ ఎందుకు లేదు? అనుభవించడానికి పుణ్యం లేదు, పాపం లేదు, 2 పోయాయి. ఏమన్నా ఒక్క మాట మీరు ఆలోచించండి, మనం వాళ్ళు చెప్పేస్తారు కదా శ్రీశైల శిఖరం చూసేస్తే పోయిందే,
ఎలా పోతుందండి? 70 ఏళ్ళు చేసిన పాపాలు, కోట్ల జన్మలు చేసిన పాపాలు ఇలా చూసేసి శ్రీశైలేశ్వరం చూసి కిందకి దీపెట్టప్పని చచ్చిపోయాడు అనుకోండి, అవి మోక్షానికి వెళ్ళిపోతారా? ఇటు ఎలా వెళ్ళిపోతాడు? ఆ చెప్పడానికైనా పోయేదో ప్రమాణం ఉండద్దండి. దీని గురించే స్కాందంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారు. ఇది మీకు నాకు వస్తాయనే అనుమానాలన్నీ, అందుకే సమస్త సాహిత్యమునకు ఆలవాళం ఎవరంటే పార్వతీ పరమేశ్వరులే. వాళ్ళే అడుగుతారు మనందరి తరఫున జగదంబ కనుక అమ్మవారు అడుగుతూ ఉంటుంది అయ్యవారిని. పార్వత్యువాచ అన్న తర్వాత అప్పుడు శివుడు చెప్తుంటాడు. అందుకని లోకానికంతటికీ గురువు అయి మహానుభావుడు ఆయన చెప్తుంటాడు. అంతేకాని శివుడు చెప్పేటప్పుడు ఆయనకి పార్వతీదేవికి రాగద్వేషాలు గొడవలు ఇలాంటి ఉండవు. అది ఒక అర్థం లేని సిద్ధాంతం. మీరు ఆలోచించండి, నేను ఒక విషయం మీకు మనవి చేస్తాను. ఏమండి, ఆడవాళ్ళకి సౌభాగ్యం నిలబడడానికి, పిల్లా పాపలతో సుఖంగా ఉండడానికి శంకర ఏ వ్రతం చేస్తే ఆడవాళ్ళు సుఖంగా ఉంటారో నాకు మనవి చెయ్యండి అందనుకోండి పార్వతీదేవి. వెంటనే శంకరుడు కూర్చొని వరలక్ష్మీ వ్రతం మరో వ్రతం ఒకటి కలదు, ఆ లక్ష్మీదేవిని పూజిస్తే అలా జరుగుతుందని అనుకోండి. మీ మొహం ఇట్సా అడిగినందుకు గొప్పగా చెప్పారులేండి, ఏ నా పేరు మీద ఏమి ఉండడం ఏమిటి వ్రతాలు, లక్ష్మీదేవి పేరు మీద ఉంటాయా అని ఆవిడ వెంటనే చిన్నబుచ్చుకుని కోపం వచ్చేసి ఇద్దరు గొడవలు పడిపోయి నానాళ్ళని అయిపోవాలి. ఈవిడ వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే చూసి ఆ పులి ఎద్దు కొట్టుకోవాలి. వాళ్ళిద్దరు కొట్టుకున్న తర్వాత వినాయకుడు సుబ్రహ్మణ్యుడు చెరువు పక్క చూసి ఏడు అమ్మా నాన్న కొట్టుకుంటున్నారని ఏడవాలి. కైలాసం అంతా గొడవైపోవాలి. ఎప్పుడన్నా మీరు అలా విన్నారా? లేకపోతే క్షేమోపాయనుల గుణా అని అడుగుతుంది పార్వతీదేవి. ఏ ఓ చిన్న ఉపాయం చెప్పు విష్ణు సహస్రానికి అంటుంది. శ్రీరామ రామ రామేతి అంటాడు ఆయన. అంతేగాని శివ 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 అనమని ఆయన అనడం, రామ రామ రామానాలు అంటాడు. ఇవన్నీ ఏది బోధ చేస్తాయి అంటే ఉన్నది ఒకే తత్వం, ఆ లక్ష్మీయే ఈవిడ. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం మీరు లేస్తే చెప్తున్నారు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరంలో. మళ్ళీ అలాంటి అలా ఏం ఉండదు లోకంలో. ఏకోధ్యేయ ఒక్కటే పరమాత్మ అన్ని రూపాలతో ప్రకాశిస్తూ ఉంటుంది, బోధ చేస్తూ ఉంటాడు లోకానికి. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే నేను ఈ సంసారమునందు పడిపోయాను తప్ప శ్రీశైలం రాలేదు. శ్రీశైలం ఎందుకు చెప్పాలి? శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మల విద్యతే అని ఎందుకు అనాలి అని పార్వతీదేవి మనందరి తరపున శివుణ్ణి అడిగింది. ఏమన్నా అదేమిటండి, శ్రీశైల శిఖరం చూస్తే పాపాలు ఎందుకు పోతాయండి, ఎందుకు పునర్జన్మ ఉండదు అని అడిగింది. పార్వతి, నీకు తెలియని విషయం కాదు, నా శరీరార్థ భాగము నువ్వు, నీకు అన్నీ తెలుసు. నువ్వు ఎందుకు అడిగావంటే లోకానికి తెలియడం కోసం అడిగావు. నేను నీకు చెప్పినా దీని వలన ప్రయోజనం తక్కువ. లోకానికి నేను మళ్ళీ నీకు ఇదే చెప్పాననుకో, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అని. నమ్మని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది లోకానికి తెలియచేయడానికి మన ఇద్దరం ఒక పని చేద్దాం నాతో రాన్నాడు. వృద్ధ దంపతులై ఇద్దరు శ్రీశైల శిఖరం దగ్గరికి వచ్చారు. అక్కడ ఒక పెద్ద బురదలో దిగబడిపోయేటట్టుగా ఉండేటటువంటి ఒక అడుసు లాంటి దాన్ని సృష్టి చేశాడు శంకరుడు. ఆయన వృద్ధ రూపంలో ఉన్నాడు. అందులో కాలు పెట్టి ముసలాయన పాపం కర్ర పట్టుకుని అలా పెడుతూ గభాలు అందులో పడ్డాడు. ఆ శరీరం అందులో దిగిపోతోంది, ఊబిలోకి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దిగిపోతోంది. దిగిపోతుంటే శ్రీశైల శిఖర దర్శనం చేసుకుని మెట్లు దిగుతున్నారు భక్తులు. పార్వతీదేవి వృద్ధకాంత రూపంలో కూర్చుని, అమ్మా నా భర్త పెద్దవాడు, నేను వృద్ధురాల్ని చెయ్యిచ్చి లాగలేను, భర్త ఊబిలో దిగిపోతున్నాడు, ఏమైనా అయిపోతాడేమో భయంగా ఉంది, తల్లి మీలో ఎవరైనా కొంచెం చెయ్యిచ్చి లాగండి అమ్మా ఆయన్ని అంటుంది. అయ్యయ్యో మేము లాగుతామని వెళ్ళబోతున్నారు, ఆగండి ఆగండి, పాపము లేని వారు మాత్రమే ఆయన్ని ముట్టుకోవాలి. పాపం ఉన్నవారు ఎవరైనా ముట్టుకుంటే మాత్రం లేనిపోని ప్రమాదం పట్టుకున్నవాడికి వస్తుంది అనగానే వీళ్ళందరూ అయ్యో నేను చేయకపోలేట అమ్మా, ఎన్ని పాపాలు చేశాను అని చనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆఖరికి శ్రీశైల శిఖర దర్శనం చేసుకుని జీవిత పర్యంతము వ్యభిచారం చేయడం తప్ప ఇంకోటి తెలియనటువంటి వేశ్య కిందకి దిగుతోంది. ఈ భక్తులందరూ, ఈవిడు కూడా వచ్చిందో ఈ శ్రీశైల దర్శనానికి, ఏమన్నా జాగ్రత్త మీ చూపటి తిప్పకండి అని భక్తుల్ని జాగ్రత్త చేసుకుంటూ దిగుతున్నారు. ఈవిడ ఒక్కటి నవ్వుకుంటూ దిగుతోంది. ఆవిడ వల్ల వాళ్ళకి ప్రమాదమేమో కానీ వాళ్ళ వల్ల ఆవిడకి ప్రమాదమేముంది, ఆదాయం తప్ప. అందుకని ఆవిడ సంతోషంగా అందరి మధ్యలో దిగుతోంది. లోకం ఎలా ఉంటుందో చూడండి, ద్వంద్వములు చిత్రంగా ఉంటాయి. రామకృష్ణ పరమహంస దీని గురించే మాట్లాడతారు. అందుకని దిగిపోతుంది ఆవిడ. ఆవిడ ఆవిడ సంతోషంగా, వీళ్ళు భయంలో ఉన్నారు కానీ ఆవిడ సంతోషంగా ఉంది ఆవిడ. అందుకని ఎందుకు ఏడుస్తున్నా ఉందావిడ, మా ఆయన దిగబడిపోతున్నాడమ్మా కొంచెం పైకి లాగండి అంటే ఆవిడ నేను లాగుతాను. ఇప్పటి వరకు అందరినీ దింపేదినే తెలిసిన ఊబిలోకి, ఇవాళ ఒక్కరోజు నేను ఊబిలోంచి ఒకటి లాగుతాను అంది ఆవిడ.
అంటే పార్వతీదేవి అండి, అలా లాగడానికి కుదరదు, పాపం లేని వాళ్లే లాగాలమ్మా అంది. నాకేమున్నాయి, ఇప్పుడే కదా శ్రీశైల శిఖరం చూశాను. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నరిజ్యతే, మా స్వామి శంకరుడు చెప్పాడు ఈ మాట. ఆయన చెప్పారంటే అది సత్యం, కాబట్టి నేను చూశాను, కాబట్టి నా పాపాలన్నీ పోయాయి, నాకు పునర్జన్మ లేదు, నాకు పాపం లేదు, పుణ్యం లేదు, కాబట్టి నేను కాకపోతే ఎవరికి ఉంటే అర్హత, నేను ఆగుతానని రాగేసి. శంకరుడు అన్నాడు, చూసావా పార్వతి, వాళ్ళందరూ చూశారు, అయినా మా పాపాలు ఉన్నాయి, మా పాపాలు ఉన్నాయని వాటినే పట్టుకుని వెళ్ళాడు. పోయాయిరా అన్న వాళ్ళు ఒప్పుకోలేదు, మాకు ఉన్నాయన్నారు వాళ్ళు. ఈవిడ ఒక్కతే ఏమన్నంటే నాకేం లేవండి. కాబట్టి నేను చెప్పడం కాదు, వాళ్ళకి విశ్వాసం కూడా ప్రధానం. నేను నువ్వు మనిషివిరా, నువ్వు మనిషివిరా, నువ్వు మనిషివిరా అంటే నేను పశువునండి, నేను పశువునండి అన్నవాడిని నేనేం చేయగలను ఇంకా. కాబట్టి నేను చెప్పాను పునర్జన్మ నవిద్యతే, వాడు మాత్రం చూసి కూడా నాకు చాలా పాపాలు ఉన్నాయి, నాకు చాలా పాపాలు ఉన్నాయి, నాకు చాలా పాపాలు ఉన్నాయన్నాడు. ఇలా నమ్మిన వాడు ఎవడున్నాడో వాడికి మాత్రం పునర్జన్మ లేదు. ఈ వేశ్యని నాలో కలుపుకుంటున్నానని శంకరుడు సాయుధ్య మోక్షం ఇచ్చాడు. కాబట్టి కేవలము భగవంతుని యొక్క మాట విశ్వసించి అలా వెళ్ళి ఇలా శిఖరాన్ని దర్శనం చేస్తే భగవంతుని మాట నమ్మి నీ పాపములన్నీ ప్రక్షాళన అవుతున్నాయి. అలా నువ్వు చూస్తే పొరపాటు రికార్డింగ్ అవదేమో పైనని మళ్ళీ అమ్మవారు సాక్షిని పెట్టింది, సాక్షి గణపతి. అయ్యా నేను వెళ్ళానండి శ్రీశైలం అని చెప్తే పొరపాటు నువ్వు వెళ్ళలేదో అంటారేమో అని. సాక్షి గణపతి కన్న తల్లి విసద్గుణావతి శాంభవి, అంత గొప్ప శక్తి ఉంది కాబట్టి కొడుకు సాక్ష్యానికి కూర్చున్నాడు శ్రీశైలంలో. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ప్రతిరోజు వసర సంధ్య వేళలో ఇప్పటికీ సాయంకాలం వేళ పార్వతీ పరమేశ్వరులు దిగేటటువంటి కొండ శ్రీశైలం కొండ. ఇప్పటికీ తొందరగా మనోలయమైపోయేటటువంటి కొండ శ్రీశైలం కొండ. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అటువంటి శ్రీశైల క్షేత్రంలో శిఖరం చూస్తే పాపం పోతుందన్నావు. పనికి మారిన వాళ్ళందరితో మాట్లాడా, కానుకలు ఇచ్చా, పిరియా, వాళ్ళతో ఉన్నా, ఎన్నో ఊళ్ళెళ్ళా, వాళ్ళని పిలుచుకొచ్చా, వీళ్ళని పిలుచుకొచ్చా, ఒక్కనాడు శ్రీశైలం మాత్రం రాలేదు. కాబట్టి ఇప్పుడు నా పాపం ఎక్కడుంది? నువ్వు ఎంత సులభుడవో నేనంత దూరం పారిపోయాను నీ దగ్గర నుంచి. నువ్వేమో ఇంకా దిగావు. పోన్లేరా, శ్రీశైలం రావాలంటే ఘాట్ రోడ్లో బస్సు జర్నీ కదండి. ఒక రాత్రి అంతా బస్సులో కూర్చోలేమండి, ఏ మోకాళ్ళ నొప్పులు, 70 ఏళ్ళు వచ్చే శంకరుడు అన్నాడు పాపం, కానీ ఏం చేస్తాం ఆ శిఖరం చూద్దామంటే మాకు మోకాళ్ళ నొప్పులు, కూర్చోలేమంతసేపు బస్సులో. ఏదో ట్రైన్ అయితే టాయిలెట్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, షుగరు 2 గంటలకు ఒకసారి ఏదో ఇబ్బంది వస్తూ ఉంటుంది, ఎక్కడ కూర్చోగలనండి, కూర్చోలేని ఏం చెయ్యం, శ్రీశైలం వెళ్ళలేము. పోన్లేరా, ఈశ్వరుడు అన్నాడు అలా రాలేవా, శ్రీశైలం రాలేవా, మనస్సులో శిఖరాన్ని చూసి నందిలోంచి చూడలేవా. మీరు ఎంత మాకు చేత కాదంటే ఆయన ఇంకో మెట్టు దిగుతున్నాడు, ఆయన దిగుతున్న క్రమాన్ని చెప్తున్నాడు దూర్జటి. ఇప్పుడు బాధపడిపోతున్నాడు, ఎంత దిగో, నేను ఏమి చూడలేదు శంకర. శ్రీశైలేషు భజింతునో అభవు కాంచీనాదు సేవింతునో, అక్కడైతే శిఖరం చూడాలి, కొండ ఎక్కాలి, కొండ మీద మళ్ళీ మెట్లు ఎక్కాలి, ఆ నంది దగ్గరికి వెళ్ళాలి, నువ్వులు పొయ్యాలి, తిప్పాలి, 2 శృంగముల మీద చేతులు వెయ్యాలి, అవయవం పట్టుకోవాలి, మనస్సుతో శిఖరం చూడాలి, పెద్ద గాలి వేస్తూ ఉంటుంది, పడిపోకుండా జాగ్రత్తగా కిందకి దిగాలి, చేతికర్ర ఉండాలి, ఎవరో చెయ్యి ఎత్తుకోవాలి, ఇవన్నీ కుదరవా? పోన్లేరా, నేనే దిగి వచ్చేస్తాను, కొండ వద్దు, శిఖరం వద్దు, నంది వద్దు, ఏమి వద్దు, నువ్వు ఇలా వచ్చి అలా గుళ్ళో దిగి 4 అడుగులు వేసి ఇలా చూడు, నేను అలా కనపడతాను నీకు. మనస్సుతో చూడలేనంటున్నావుగా శ్రీశైల శిఖరాన్ని, నువ్వు ఇలా చూడగానే నీ మనస్సు ముప్పిరుగునే రూపంలో నేను నిల్చుని కనపడి చూస్తావా? ఎక్కడి నిల్చున్నాడు? కాంచి యందు ఏకాంబరేశ్వరుడై నిల్చున్నాడు. ఏకాంబరేశ్వరుడు అంటే ఆ మామిడి చెట్టు యొక్క వయస్సు ఎవరికి తెలియదు, అంత గొప్ప చెట్టు దక్షిణ భారతమునందు ఏకాంబరేశ్వరుడే. అక్కడికి నీకేమిటి, 7 మోక్షపురాలని ఉన్నాయి మనకి, అయోధ్య, మధుర, మాయా, కాంచి, కాశీ, కాంచి, అవంతిక. వీటిలో పురి, ద్వారవతి, చైవ, 7 అయితే మోక్షదాయకాహ. ఈ పట్టణంలోకి ప్రవేశిస్తే మోక్షం ఇచ్చేస్తానన్నాడు శంకరుడు. చిత్రం ఏమిటంటే 6 పట్టణాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి, దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కంచి. ఇంకొక దాన్ని మోక్షపురి అని పిలవరు. ప్రవేశించినంత మాత్రం చేత మోక్షం ఇచ్చేదిగా పురాణముల చేత కీర్తింపబడినటువంటి పట్టణం కంచి ఒక్కటే. కాబట్టి ఇప్పుడు నువ్వు శిఖరాలు ఎక్కక్కర్లేదు, నంది శృంగంలోంచి చూడక్కర్లేదు, ఇలా దిగి ఆ ఊళ్ళో రా,
అంతే. నువ్వు సప్తమోక్ష పురాణంలో ఓ దాంట్లోకి వచ్చావు, నీకు ఇచ్చేస్తాం మోక్షం. వచ్చేస్తే ఊళ్ళోకి వస్తాను కానండి, తీరా వచ్చిన తర్వాత వెంటనే ఏం గుర్తొస్తుందంటే ట్యాబ్లెట్లు వేసుకోవాలి, మంచి హోటల్ ఎక్కడ ఉంటుందండి అని అడగాలి. కాబట్టి మనకి దేవాలయ దర్శనం ఎప్పుడు అంటే మంచి టిఫిన్కి భోజనానికి మధ్యలో, క్షేత్రంలో కూడా అంతేగాని దేవాలయం తర్వాత ఏది దొరికితే తిందాలేండి అన్న కాన్సెప్ట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి శంకర వస్తే కంచిలో వస్తాను, కానీ ఒకసారి నిన్ను ఎలాగో అలా చూడాలి కదా, శ్రీశైలంలా కాకుండా ఏమైనా కన్సెషన్స్ ఉన్నాయా కంచిలో అంటే శంకరుడు అన్నాడు, అక్కడ నువ్వు శిఖరాలు ఎక్కకు, నందిలోకి వెళ్ళకు, ఏం వెళ్ళకాల గుడిగానక్కిరా. వస్తే నాలుగు పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి, అంతంత వ్యాప్తి చెందుతాయి. ఇప్పుడు ఒకటే కొమ్మ అనుకోండి, నాలుగు కొమ్మలు, నాలుగు కొమ్మలకి నాలుగు రకాల రుచులతో మామిడి పళ్ళు ఉంటాయి. ఈ నాలుగు కొమ్మలు ఏమిటో తెలుసా? నాలుగు వేదాలు. ఈ నాలుగు వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? నాలుగు నుంచి వచ్చాయి. నేనే దాని యొక్క మూలాన్ని, నువ్వేమీ చెయ్యకు, ఇలా నిలబడు, ఇలా చాలు. ఆ చెట్టు కదులుతూ ఉంటుంది కదా, కదులుతున్నప్పుడు నీకు భావన ఉంటే ప్రాతస్వరామి పరమేశ్వర బాహుదండాన్ కత్వాన్ దశూల హరినాహ పినాక యుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం. నా తండ్రి యొక్క చేతులు కదులుతున్నప్పుడు కంకణముల యొక్క కనకన భావములని దర్శనించి, నా పాదములు దర్శనించి, పోనివేం నీకు చేత కాకపోతే చెట్టు అంత చూసి ఇలా ఆ కదులుతున్న చెట్టులో నేనున్నాను, నా కదలికలు ఉన్నాయి, నేను అక్కడ కదలిక లేకుండా నేను చెట్టుగా కదులుతూ దర్శనమిస్తాను, ఒక్కసారి చూడు నీకు మోక్షం ఇచ్చేస్తాను. అక్కడ నన్ను వచ్చి నువ్వు తప్పు పలికేసినా పర్వాలేదు, ఏకాంబరేశ్వరుడు అను పర్వాలేదు, ఏకాంబరేశ్వరుడు అను పర్వాలేదు, ఏకాంబరేశ్వరుడు అను పర్వాలేదు. ఇది చిత్రం. కంచి వెళ్ళిన వాళ్ళకి అదృష్టం ఏమిటో తెలుసా అండి? మీరు ఒక చోట మల్లికార్జునుడు ఎలా రాయాలండి అని ఖ అన్నారనుకోండి, పోయింది. మల్లికార్జునుడు అనాలి. ఏకాంబరేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏకాంబరేశ్వరుడు అన్నారనుకోండి, కరెక్టే. ఎందుకంటే ఒకే మామిడి చెట్టు నుంచి వచ్చేటటువంటి పళ్ళు, ఒక్క మామిడి చెట్టు రూపంలో ఉన్నవాడు ఈశ్వరుని చెట్టుతో పోలుస్తూ ఉంటుంది ఎప్పుడు పురాణం. అందుకే రామాయణంలో కూడా కిష్కింధకాండలో తార వాలితో చెప్తుంది, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి అర్థానాం సంసర్గిస్తే యశస్సు ఏకభాజనం అంటుంది. భగవంతుడు చెట్టు లాంటి వాడు, ఎవరు తన దగ్గరికి వస్తారో వాళ్ళకి నీడని ఇచ్చేస్తాడు అంతే. అంతేగాని నువ్వు అక్కడుండి రమ్మంటే రాజు చెట్టు. కాబట్టి ఈశ్వరుడు చెట్టు లాంటి వాడు, ఏకాంబరీశ్వరుడు మామిడి చెట్టు రూపమునందు ఉన్నవాడు అయిపోయింది. భగవంతుడు నామని చెప్పేసి ఆ మోక్ష పురికింది. పొరపాటు పలికానేమో అనుకుని ఏకాంబరీశ్వరుడు అన్నావు, అయినంత ఓపే. ఎందుకని కంబ అన్న మాట చేత కొయ్య చెట్టు, ఒక చెట్టు రూపంలో ఉన్నవాడు, అది మామిడి చెట్టు అని చెప్పక్కర్లా, ఒక చెట్టు రూపంలో ఉన్నవాడు అయినా కరెక్టే. కాదు, ఏకాంబరీశ్వరుడు అంబరముగా ఆకాశములా అంతటా వ్యాపించి ఉన్నవాడు అప్పుడు కరెక్టే. నువ్వు ఎలా పలికే, అది నా పేరే అని చెప్పి ఒప్పేసుకుని నీకు మోక్షం ఇచ్చేయడానికి రాసేస్తాను ఖాతాలో. కాబట్టి ఇప్పుడు శ్రీశైలం కన్నా దిగిపోయాడైనా, పోన్లేరా, శ్రీశైలం కొండకి రాలేవు, ఘాట్ రోడ్డు ఎక్కలేవు, శిఖరం ఎక్కలేవు, పోను చెట్టును చూస్తావా, ఇచ్చేస్తాను మోక్షం, వచ్చి ఇల్లా అంటావా, నువ్వు నాకు అండం రాదండి, ఏకాంబరేశ్వరుడు ఏంటండి అంత పేరు పెట్టుకున్నారు అనకు. పోనీ నువ్వు తప్పు పలికే, ఏకాంబరేశ్వరుడు అనే నా పేరే, ఏకాంబరేశ్వరుడు అనే నా పేరే, ఏకాంబరేశ్వరుడు అనే నా పేరే, నువ్వు ఎలా అనే నన్నే అన్నం రాసేసుకుని నీకు మోక్షం ఇచ్చేస్తాను. అయినా రాలేదు స్వామి, నేను మీ దగ్గరికి కంచి రాలేదు. వియ్యాల వారిని బొట్టెట్టి పిలవడానికి 50 మాటలు వెళ్ళావు, దెబ్బలాడతారు. అల్లుడు గారి ఇంటికి 70 మాటలు వెళ్ళావు, కోడల దగ్గరికి 30 మాటలు వెళ్ళావు, బంధువుల ఇంటికి చీ అనేదాకా వెళ్ళావు, ఏమీ తోటలు స్నేహితుల ఇంటికి వెళ్ళిపోతావు, అర్థం ఉండదు. కొంతమందిని చూడండి ఎక్కడికో వెళ్తారు, ఏం చేశారండి అక్కడికి, వారం రోజులు ఫ్రెండ్స్ ఉన్నారండి అందరి ఇళ్లలో ఉన్నాం అంటారు. వారి పొమ్మంటారు ఏది వచ్చిన తర్వాత, ఏదో బాధో కష్టమో సుఖమో సరేనండి రెండు మేస్తారు భోజనం చేద్దరు కానీ అంటాడు, పెడతారు చేస్తారు. కానీ ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఆ భోజనాలు అవన్నీ అలా కంచి వెళ్ళావు ఎప్పుడన్నా? ఓసారి ఓ 4 రోజులు కంచి వెళ్ళిపోయి నా భార్యతో కలిసి కూర్చుని రోజు కంచిలో ఉన్న దేవాలయాలన్నీ చూసి 3 రోజులు ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మామిడి చెట్టు దర్శనం చేసుకోవడానికి నేను వెడుతున్నానండి, కంచి అని ఎప్పుడన్నా వెళ్ళావా? ఫ్రెండ్స్ని చూడడానికి వెళ్ళిపోతాడు ఎక్కడికో. ఎందుకది నేను వెళ్ళలేదు శంకర, ఇలా అసలు నాకు ఆలోచన రాలేదు, నువ్వు నా కోసం ఇంత కిందకి దిగేవన్న ఆలోచన నాకు లేదు. పోని ఇప్పుడు నేను కంచి వచ్చినా కంచి లోపలికి వచ్చినా అక్కడ ఆ భావనతో నేను ఉంటాను. తీరా నాకు ఎంత చెరుపు మరుపు వచ్చేసిందంటే నన్ను బలవంతంగా కంచి తీసుకొచ్చి ఎవరో మామిడి చెట్టు కింద నించోబెట్టినారు, రావి చెట్టు ఏమిట్రా అంటే తన కళ్ళజోళ్ళు వచ్చింది.
కాదు తాత ఏకాంబరేశ్వరుడు మామిడి చెట్టు అంటే ఉరే రెక్కలేస్తాయి పక్షులు అంటారు. అప్పుడు కూడా నా మనస్సు నిలబడదు, పాడుచి శిష్యం నువ్వు దాన్ని. ఈశ్వరుడు నీకు మంచి మనస్సు ఇచ్చాడు పుట్టుక చేత, నువ్వు దానికి వేశావు శీలం శీల ఉన్నట్లో సగితే దాన్ని నాశనం చేసి కూర్చోబెట్టావు. కాబట్టి ఇప్పుడు అది నిలబడదు, అయిపోయింది వయసు. ఇప్పుడు నీకు ఎక్కడికి తీసుకెళ్ళినా అక్కర్లేని మాటలే గుర్తొస్తాయి. నువ్వు విన్నది కానీ నువ్వు చూసింది కానీ నీకు స్ఫురణలో ఉండదు అసలు. ఎందుకని నీ మనస్సు అలవాటు చేసావు అలా వెళ్ళిపోవడం. కాబట్టి ఇప్పుడు ఎలా మరి అంటే ఇంకో మెట్టు దిగిపోయాడు. పోన్లేనా నీకు ఆలయం కుదరదా, నీ మనస్సు నిలబడదా, ఆ చెట్టు కూడా కనబడదా నీకు. ఒకవేళ నీ మనవడో నీ కొడుకో నోరు అరిచినా కూడా నీకు అది గుర్తుపట్టలేదా, కంచిలో ఉన్నానని కూడా నీకు అసలు స్ఫురణలో లేదా. అంటే ఇవన్నీ దీన్ని బట్టి ఏమర్థమైపోతుంది, ఇక నువ్వు వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఇంక ఇప్పుడు నిన్న ఎవరో ధరిస్తారు, ఇంకా వాళ్ళు అరిచినా నీకు వినపడదు. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, దాచుకోవడం తప్ప ఇలా పెట్టడం చేత కానటువంటి వర్తకుడు ఒక భార్య ఉండేది, ఆవిడ మహాదాత. పాపం ఆవిడతో ఏమీ చేయించేవాడు కాదు. ఈయన మరణశయ్య మీద పడుకుని ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఆవిడకి జాలేసింది, అయ్యో ఏమీ చేయలేకపోయానని ఏడుస్తున్నాడేమో అని భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరేం దానం చేయలేదు, ధర్మం చేయలేదు, ఒక్క పుణ్యకార్యం చేయలేదు, ఎప్పుడూ దాచడం తప్ప, అదిగో కొడుకులు కోడళ్ళు లోపల గదిలో మాట్లాడుకుంటున్నారు ఎవరేం పుచ్చుకుందామని, చూశారా ఎందుకు వచ్చింది ఈ సంపద, ఇప్పుడు ఏడుస్తున్నారు. ఎంత బాధగా ఉందో నాకు, ఫోన్లేండి ఏం బెంగెట్టుకోకండి, నారాయణ నారాయణ అనుకుంటూ ఉండండి, అది మిమ్మల్ని రక్షిస్తుందండి. ఆయన అన్నాడు ఓపికంతా కూడ తీసుకుని, నేను అందుకేడవట్లేదే, ఆ దీపపు కుందులో అంత నూనె ఎందుకు పోసారు, అంత అవసరమా, అందుకేడుస్తున్నానండి. ఇవెవరు రక్షిస్తారు అండి, అప్పుడు కూడా రక్షిస్తానన్న వాళ్ళు ఉన్నాడు, ఎవరో తెలుసా అండి, శివుడు. పోనీ ఇంక నీకు అన్ని సంధిబంధములు ఊడిపోతున్నా, ప్రాణోత్క్రమణం అయిపోతున్నా, నీ బుర్ర దేని మీద నిలబడదా, కాశీ వచ్చేసి అక్కడ చచ్చిపోతాను. ఇక నీ మనస్సు దేని మీద నిలబడదంటున్నావు కదా, కాశీ వచ్చేసి కాశీలో చచ్చిపో. చచ్చిపో అంటే ఆత్మహత్య చేసేసుకోమని కాదు, అక్కడికి వచ్చి కూర్చో ప్రాణాలు ఆగిపోతుంటాయి. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా, నేను ప్రతిజ్ఞోడు చేశాను, కాశీలో ఏ ప్రాణి ప్రాణం విడిచిపెట్టేటప్పుడైనా నేను దాని కుడి చెవిలోకి వెళ్ళి తారక మంత్రోపదేశం చేస్తాను, నానామమే చెప్పిస్తాను చెవిలోకి వెళ్ళి. అది నేను చెప్తుండగా వింటుంటుంది కాబట్టి శంకరుడికి ఒక లక్షణం ఉంటుంది, సుగంధిం పుష్టివర్ధనం. ఆయన వచ్చాడది గుర్తు ఏమిటంటే గొప్ప సుగంధం వస్తుంది, మంచి సువాసన గుమ్మెత్తిపోయేటట్టు వచ్చి కుడి చెవిలో తారకం చెప్తాడు. ఆ తారకం ఉపదేశం అవుతుండగా ప్రాణోత్క్రమణం అవుతుంది. రామకృష్ణ పరమహంస ఇది నిజమేనా అని అనుమానం వచ్చింది. కాశీలో చీమలు చచ్చిపోతాయి, కుక్కలు చచ్చిపోతాయి, పందులు చచ్చిపోతాయి కదా, అన్నిటికీ శివుడు చెప్తాడా తారకమని. ఆయన ఒకసారి ధ్యానంలోకి వెళ్ళి కాశీపట్టణ దర్శనం చేశారు. దర్శనం చేస్తే వెళ్ళిపోతున్న ప్రతి ప్రాణి కుడిచెవిని పైకెత్తుతున్నట్టు ఆ కుడిచెవి పైకి నిక్కబొడుచుకుని ఉండగా విభూతి అలంకృతమై మిరిసిపోతూ మూడవ కన్ను బొట్టుగా కనపడుతుండగా జటాజూటంతో త్రిశూలాన్ని ఎడం చేత్తో పట్టుకుని ఆ పోతున్న ప్రాణి కుడి చెవి తన చేత్తో పట్టుకుని తారకం చెప్తున్నటువంటి శివుడు కోట్ల రూపాలతో కాశీలో దర్శనమిచ్చాడు ఆయనకి. పొంగిపోయి నమస్కరించారు రామకృష్ణ పరమహంస. కాబట్టి చచ్చిపోతున్నా కూడా నీకు నిలబడదా, కాశీరా ఇచ్చేస్తానన్నావు, అది కుదరదు. ఈ ఊళ్ళో కూతుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అక్కడ ఏదో అక్కడికి వచ్చి ఎలా పోగొట్టేస్తాను, ప్రాణాలు అలా కుదరదయ్యా అంటావా. ఈ వరవడి ఇది ఆర్తి, అయ్యయ్యో ఎంత దిగిపోయావు శంకరామా కోసం. కానీ మేము నువ్వు ఎంత దిగి దిగి దగ్గరికి వస్తుంటే అంత దూరం మేము పోయాం. అస్తమానం ఇలా మా ఇంటికి వచ్చి వేళ్ళు విరిచే వాళ్ళందరి చుట్టూ తిరిగాం, వాళ్ళకి ఫోన్లు, వాళ్ళకి సెల్ ఫోన్లు, వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం, బంధుత్వాలు, ప్రేమలు, దెబ్బలాట్లు, గొడవలు, అల్లర్లు, ఫ్యామిలీ ఫోటోలు, ఏంటి ఇబ్బందులు, దానికి 600 చీర కొన్నారు, నాకు 590 చీరలే కొన్నారు, మూతులు 3 వంకర్లు, అల్లర్లు, ఇన్ని పడ్డాను, వీళ్ళందరి చుట్టూ తిరిగాను 1000 మాటలు. ఇంత దిగి 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 దగ్గరికి వస్తున్న నీవేపు మాత్రం ఇలా చూడలేదు, ఏం ప్రారంభం శంకరానది. కాబట్టి శ్రీశైలే శుభజింతునో అభవ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు పలోబోధునో మహాకాళేశు పూజింతునో. మహాకాళేశ్వరుణ్ణి ఎందుకు తీసుకొచ్చారు అంటే
ఇందులో గమ్మత్తుంది. ఇప్పుడు నేను మహాకాళేశ్వర క్షేత్రం గురించి నేను చెప్తూ మొదలు పెడితే ఇప్పుడు జ్యోతిర్లింగ దర్శనాలన్నీ ప్రారంభమైపోతాయి. ఇబ్బంది కనుక మీతో ఒక్క మాట ప్రస్తావన చేస్తే ప్రయత్నం చేస్తాను. మహాకాళేశు పూజింతును అంటే కాళేశ్వర క్షేత్రమునందు ఈశ్వరుడు కాలము ఈశ్వర రూపాన్ని పొందింది. ఎందుకు పొందింది అంటే వేదప్రియుడు అనబడేటటువంటి విప్రుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి నలుగురు సంతానం. వాళ్ళు భగవాన్ పేర్లు కూడా అంత గమ్మత్తుగానే ఉంటాయి. వాళ్ళు నలుగురు కూడా ధర్మ మార్గంలో శంకరుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. దూషణుడు అని ఒక రాక్షసుడు ఆ పక్కనే కొండ మీద ఉండేవాడు. రాక్షసుడంటే ఏంటంటే భగవద్భక్తిలో ఉన్నవాడంటే ఇష్టపడదు, వాడిని నిగ్రహిస్తూ ఉండడం, ఇబ్బంది పెడుతూ ఉండడం, అరుస్తూ ఉండడం, కేకలేస్తూ ఉండడం. కాబట్టి ఈయన భగవన్ మార్గంలో ఎందుకుంటాడు అని ఆయన యుద్ధానికి వచ్చాడు. వీళ్ళ మీదకి ఆయన యుద్ధానికి వస్తే వారితో గొడవపడ్డం, వారితో వాదించడం, వారితో మాట్లాడడం, మాకు ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా అని వీళ్ళు హాయిగా శివ పూజ చేసుకుంటూ ఉండిపోయారు. వాడికి కోపం వచ్చింది, ఇదేమిటి వాళ్ళ శివ పూజ చేస్తారు, నేను యుద్ధానికి వస్తే కొట్టండి, చంపండి, నరకండి అని అరిచాడు. లేస్తారేమో అని వాళ్ళు కొడితే చెప్పితే నరిగితే చేసుకో చేసుకో, మేము శివ పూజ చేసుకుంటాం, మేము అల్లరి మనం నీతో మాట్లాడదాం, మాకు టైం చేసుకుని వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. వీడు అమాంతం కత్తులుచ్చుకుని వాళ్ళ మీద పడ్డారు. పడేటప్పటికీ ప్రహ్లాదోపాఖ్యానం మీరు చూశారుగా, అన్నిలాగే ఉంటాయి భక్తుల చరిత్రలు. అక్కడ గొయ్యి ఉంది, ఆ గోతిలో నుంచి కాలము ఈశ్వర రూపంగా పైకొచ్చింది. కాలము ఈశ్వర రూపంగా పైకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసులందరినీ కేవలము తన తీవ్రమైన దృక్కుల చేత భూమి కింద చేసేశాడు స్వామి. కాబట్టి ఇప్పుడు ధర్మ విరుద్ధమైనటువంటి మార్గంలో, భగవంతుడు చెప్పిన మార్గంలో నడవకుండా భగవన్ విముఖులై భగవంతుణ్ణి దూషిస్తూ పనికి మారిన వాళ్ళని పొగుడుతూ జీవితం అంతా గడిపాడు. ఇప్పటి వరకు దేవుడికి చేరువవలేదు, ఒక్కటే పొరపాటు. ఇందులో ఈశ్వర దూషణ కూడా ఉంది. రెండో ప్రయత్నం ఏమిటి? ఈశ్వర దూషణ అంటే నా అంత వాణ్ణి నేను, ఏది చేసినా ఈ ఇల్లు నేనే కట్టానండి, ఈ అమ్మాయిని నేనే కన్నానండి, వీడు మా అబ్బాయి, మా అబ్బాయి నేనే కన్నాను, వారికి అన్ని తెలియచేట్లే నాదే, వారికి అంత ఉద్యోగం ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు నేను చెప్తుంటాను, ఇప్పటికీ మా అబ్బాయిని నేనే గైడ్ చేస్తుంటాను. వాడు పొద్దున్న లేవగానే నా కాళ్ళకి నమస్కారం చేసి వెళ్తాడు, మంచిదే నేను కాదన్నా, కానీ ఇదేంటి ఈ ఆభిజాత్యం ఎందుకు? ఈ ఆభిజాత్యంతో నువ్వు ఈశ్వరుడు నీకు ఇచ్చిన సమస్తాన్ని నీదిగా చెప్పుకున్నావు. ఈశ్వరుడు పేరు ఎత్తలేదు. ఎవరైనా వచ్చి కాదండి అది భగవద్ అనుగ్రహం అంటే ఏమిటండి ఈశ్వరుడు, నాకన్నా ఏంటి, ఎంత కష్టపడ్డాను ఈశ్వరుడు అంటారేంటి అన్నాడు. ఈశ్వర నింద చేశాడు, దూషణుడయ్యాడు, ఈశ్వర భక్తుడు కాలేడు. కాబట్టి ఈశ్వరుడు ఏం చెయ్యగలడు? ఘోర రూపుడు కాగలడు. అందుకే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మన సంప్రదాయమునందు సనాతన ధర్మమునందు భగవంతుడికే ఘోర రూపం ఉంటుంది, భగవంతుడికే అఘోర రూపం ఉంటుంది. వెంకటేశ్వరుడు అంతటి ప్రసన్నమూర్తి, కానీ అంతటి వెంకటేశ్వరుడు రాక్షస సంహారం చెయ్యవలసి వస్తే సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టి రాక్షస సంహారం చేశారు. సుదర్శనం కొట్టుకున్న కొండ ఇప్పటికీ ఉంది ముద్రబడి వెంకటాచలంలో. ఉగ్ర వెంకటేశ్వరుడి పేరుతో వెంకటేశ్వరుడు యొక్క సన్నిధిలో ఉన్నాడు ఇప్పటికీ. ఎప్పుడైనా పరపాత్ర సూర్యకిరణములు పడే లోపల బయటకు వచ్చి వెళ్ళిపోతాడు ఏడాదికి ఒకసారి. సూర్యకిరణాలు పడుతుండగా బయటకు వస్తే తిరుమల కొండలు అంటుకున్నాయి ఒకసారి. కాబట్టి ఉగ్ర వెంకటేశ్వరుడిగా ఉన్నాడా లేడా ఇంత ప్రసన్న వెంకటేశ్వరుడు? లోకములన్నింటినీ నిలబెట్టి స్థితికారుడై మేఘశ్యామం పితకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. అంతటి సన్నటి మూర్తి, అంతటి మహానుభావుడు నరసింహుడయ్యాడా లేడా ఒకనాడు? భయంకరమైన రూపంతో వస్తే లక్ష్మీదేవి పక్కన చేరలేకపోయింది. ఘోర స్వరూపం ఉందా లేదా? ఘోర అఘోర రెండు ఆయనకే ఉంటాయి. అఘోరేభ్యో 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 ఘోర ఘోరధరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య అంటారు. ఆయనే నువ్వు పెచ్చ పెచ్చ వేషాలేసి ఈశ్వరుడిచ్చినటువంటి నోటిని భగవంతుని యొక్క దూషణకి ఉపయోగిస్తే లేడని అనుకోకో, లెక్క పెట్టేవాడు ఇక్కడ ఉన్నాడు, వాడు చూస్తాడు వాడు ఇవ్వవలసిన సమయం వాడికి వస్తుంది. ఇప్పుడు కాదు, ఉత్తర జన్మలలో రాస్తాడు. ఏమవుతుంది? అపమృత్యు దోషం వచ్చి పడిపోతుంది. అనుభవించినప్పుడు తెలుస్తుంది దాని బాధ ఏమిటో. ఇలా పెళ్ళవుతుంది, చక్కటి కొడుకు పుడతాడు, చక్కటి కూతురు పుడుతుంది, మంచి సంతోషంగా ఉంటుంది ఇల్లు. నేను ఎన్ని కుటుంబాలు చూశానో, ఏమిటో ఈ మధ్య కొంచెం గొంతులో నొప్పిగా ఉందండి అంటాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు, ఉండడండి 10-15 రోజుల కన్నా ఉండడు, క్యాన్సర్ అంటాడు.
మొన్న చూసాం మా ముత్యాల సత్యనారాయణ కుటుంబ ఇంటి దగ్గర, ఎన్నో అపమృత్యువు అంటే రాకూడని స్థితిలో వచ్చేస్తోంది మృత్యువు. ఎందుకని? దోషణ యొక్క ఫలితము. పోని ఊరికే ఊరుకున్నావా, ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుణ్ణి దూషించడం మొదలుపెట్టావు, ఏమవుతుంది ఫలితం? ఉత్తర జన్మలలో చూపిస్తుంది అపమృత్యు దోషంగా వస్తుంది. ఈ అపమృత్యు దోషం పోవడానికే అందుకే మహాకాళేశ్వరం వెళ్ళిన వాడికి స్వప్నంలో కూడా దుఃఖం లేదన్నారు. ఒక్కసారి వెళ్ళి నమస్కారం చేస్తే మహానుభావుడికి ఆ చేసిన దూషణ ఫలితాన్ని కూడా తీసేస్తానని మహాకాళేశ్వరుడే కూర్చున్నాడు. అందుకే ఒక పిల్లవాడు ఆడుకుంటున్నటువంటి శివలింగాన్ని తల్లి విసిరేస్తే అందులో నుంచి ఆవిర్భవించాడు. దేవాలయం కూడా అలాగే నిర్మింపబడింది ఆయనకి. అంత గొప్ప క్షేత్రం మహాకాళేశ్వరం. నేను నిన్ను స్తుతి చేయకపోతే ఊరికినే, నిన్ను దూషణ చేశాను, ఈ దూషణ యొక్క పాపాన్ని కూడా తీసేయడానికి సిద్ధంగా నిలబడ్డావు మహాకాళేశ్వరుడవై, అయినా నేను రాలేదు. ఏమన్నా ప్రారంభం శంకర, నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తిడతారని నాకు తెలుసు. నన్ను తిట్టడమే వాళ్ళ పని. వాళ్ళు బంధుత్వం అన్న పేరు పెట్టుకుని ఎప్పుడు ఏదో చేయలేదని వాళ్ళు నన్ను తిడుతూనే ఉంటారు. నేను ఈ మాటలు ఎందుకంటున్నానో తెలుసండి, ఒక్కసారి అంత పరిశీలన చేయండి. ఇలాంటి బంధుత్వాలు లేని వాళ్ళు ఉన్నారన్న వాళ్ళు చూపించండి నాకు. ఎప్పుడూ ఎవరో ఏదో చేయలేదని తిట్టేవాళ్ళే బంధువుల్లో. కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడ్చేవాళ్ళే. ఎప్పుడు ఇంకా ఇదేదో చేయలేదు, మా దగ్గరికి వచ్చి చేయొచ్చు కదా, మాకది చేయొచ్చు కదా, మాకది చేయలేదు, మాకు ఇచ్చేయలేదు. అయ్యో వాడు ఎలా ఉద్ధరింపబడతాడు, వాడు ఎప్పుడు వాడిని వాడు సంస్కరించుకుంటాడు, వాడు భగవన్ మార్గంలో ఉన్నాడు చక్కగాను. నాన్నగారంటే ఒక్క కుటుంబం అండి నేను చూసింది, ఒకే ఒక్క కుటుంబం నేను చూసింది. నలుగురు కొడుకులు స్కూల్ మాస్టర్, ఎలిమెంటరీ స్కూల్లో టీచర్. నేను ఒకసారి మా అమ్మగారిని రాజమండ్రి పుష్కరాలకు స్నానం చేయిద్దామని తీసుకెళ్ళాను. అప్పటికే మా తల్లి పెద్దదైపోయింది, నడవలేకపోయేది మహా తల్లి. చెయ్యి పట్టుకుని ఆవిడ్ని తీసుకెళ్ళి కృష్ణా పుష్కరాల్లో స్నానం చేయించి ఒడ్డున కూర్చోబెట్టి, ఆ అమ్మ ఒళ్ళు తుడుచుకోమ్మా అని నేను అక్కడ నిలబడి ఏదో మా అమ్మతో చిన్న పుణ్యకార్యం ఏదైనా చేయిద్దామని చూస్తున్నాను. చూస్తుండగా ఒక తండ్రి గారు నలుగురు కొడుకులతో, స్ఫురద్రూపులైన నలుగురు కొడుకులతో కూర్చుని సంధ్యావందనం చేసుకుంటున్నాడు ఆ కృష్ణానది ఒడ్డున. నాకు ఆ ఇదుగురిని చూస్తే ఎంతో సంతోషం వేసి, నలుగురు కోడళ్ళు అత్తగారు వాళ్ళు పట్టు చీరలు కట్టుకుని చక్క అక్కడ నిలబడి ఉన్నారు. నేను వెళ్ళి అయ్యా నేను మా అమ్మగారిని పుష్కరాలకు తీసుకొచ్చాను, మిమ్మల్ని చూస్తే ఎందుకో చాలా సంతోషం కలిగింది, తమరెవరో తెలుసుకోవచ్చా అన్నాను. అంటే యజ్ఞోపవీతాలకి చిన్న చిక్కుముడి కూడా లేదు, నాకు ఆ సంస్కారం చూస్తే సంతోషం వేసింది. బ్రాహ్మణుడు బనీం తీసేటప్పటికీ యజ్ఞోపవీతం చెప్పేస్తుంది, ఎంత సంస్కార బలం ఉన్నవాడు. కాబట్టి చూసేసరికి ఆయన అన్నారు, నేను స్కూల్ మాస్టర్ చేశానండి, పిల్లల్ని ఏదో నా శక్తి కొలది వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాను నా కర్తవ్యంగా. భగవంతుడి అనుగ్రహం వారు వృద్ధిలోకి వచ్చారు. వృద్ధిలోకి వచ్చి వాళ్ళ అందరూ పెద్ద పెద్ద స్థితులలో ఉన్నారండి. వీడేదో ఐఏఎస్, వీడో జిల్లా కలెక్టర్, వీడేదో చదువుకున్నాడు పెద్ద ఇంజనీరు, వీడేదో చదువుకున్నాడు ఇది, అందరూ వేల మీద సంపాదిస్తున్నారు. అంటే ఏదో నాకు చాలా వారితో అనుబంధం కలిగింది. మాటల మధ్యలో నాకు ఒక విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఆ తండ్రి గారికి వాళ్ళు చిన్నప్పుడు ఆయన పనిచేసినటువంటి ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసిన ఊళ్ళో ఆయన పెంకుటిల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఊరు పెరిగింది, మంచి రేట్ వచ్చింది, ఆ ఇల్లు అమ్మేసి నలుగురు కొడుకులకి సమానంగా డబ్బిచ్చేస్తానరా, పెద్దవాడిని అయిపోయాను నాకేమి లోటు, నాన్నగారు అమ్మ నా దగ్గర ఉంటారంటే నా దగ్గర ఉండాలని పోటీలు పడుతున్న కొడుకులు ఇచ్చేస్తారంటే, ఆ నలుగురు ఆ రోజున కృష్ణలో స్నానం చేసి అన్నారు. నాన్నగారు పుష్కర స్నానం చేసిన తర్వాత కృష్ణానది ఒడ్డున నిలబడి మీ చేత మేము ఈ పని చేయిద్దామని చెప్పలేదు. మనం ఏ పెంకుటింట్లో మీరు కష్టపడి కట్టి మమ్మల్ని విద్యాబుద్ధులు నేర్పించి పెంచి పెద్ద చేసి ఇంత వాళ్ళని చేశారో, మా రక్త మాంసములు, మా మేధ, మా యశస్సు మీ అధీనములు. మీ తల్లిదండ్రుల్ని దగ్గర ఉండడం మా అదృష్టం. మీరు యథేచ్ఛగా మా నలుగురి దగ్గర సంతోషంగా ఉండొచ్చు. మా నలుగురం పోటీలు పడే వాళ్ళమే కానీ భాగాలు చేసేవాళ్ళం కాదు. మా నలుగురిది ఏకగ్రీవంగా ఒక్కటే కోరిక. నిన్న రాత్రి మా భార్యలు మేము కూర్చుని మాట్లాడుకున్నాం, మీకు వచ్చినటువంటి డబ్బు ఎంత ఉన్నదో ఆ ఇల్లు అమ్మితే ఆ డబ్బు అంతంత డబ్బు మళ్ళీ మేము నలుగురం వేస్తాం దాని మీద. దాని మీద 5 లక్షలు వస్తే మేము నలుగురం 4-5 వేస్తాం. ఈ 24 లక్షలు పెట్టి మన పెంకుటిల్లు తీసేసిన చోట స్థలశుద్ధి చేసి మీరు నిరంతర శివార్చన చేసి శివుణ్ణి నమ్ముకుని మీరు చేసుకున్న పూజలు మాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉండి చేసుకుంటున్నాం.
ఆ 24 లక్షలతో ఎవరిని అడగకుండా గ్రామానికి ఒక గొప్ప శివాలయం కట్టి ఆ ఆలయ నిర్వహణకి ఫిక్సెడ్ డిపాజిట్ వేసి అర్చకుండి పెట్టి ట్రస్ట్ కప్పజెప్తాను గారు. ఆహా, ఏం అదృష్టవంతుడు అయ్యా, ఇలాంటి నలుగురిని కడుకుంది కానీ మహానుభావ అనుకున్నాను. ఎక్కడో ఉంటాయి అలాంటి కుటుంబాలు. కాబట్టి నింద చేసే వాళ్ళని తిట్టే వాళ్ళ దగ్గరికి అలా తిరుగుతూనే ఉన్నాను, ఇలా చేతులు కట్టుకుని నిలబడుతూనే ఉన్నాను. నాది తప్పు కాదని తెలిసినా ఏమనుకుంటారో, ఎందుకు మనకి లేనిపోని గొడవ అని చెప్పి అలా తలంచుకుని, అవునండి నిజమే పొరపాటే పోన్లండి ఏమనుకోకండి అని చెప్పుకున్నాను. బంధుత్వాలు నిలబెట్టుకున్నాను, స్నేహాలు నిలబెట్టుకున్నాను, అధికారులతోటి సంబంధాలు నిలబెట్టుకున్నాను. వీళ్ళందరూ దూషించినా పడ్డాను, ఇన్నిచ్చిన నిన్ను దూషించిన పాపం తీసేస్తాను ఒక్కసారి రారా అంటే మాత్రం నేను రాలేదు. ఎంత పాపిష్టివాణ్ణి శంకరా నేను. ఈ మాట అనకుండా ఈశ్వరుడు దిగుచ్చిన క్రమాన్ని చెప్పారండి దుర్జటి. ఎంత తాపత్రయంతో మాట్లాడారో చూడండి అయితే శంకర. ఇది దుర్జటి కాళహస్తీశ్వర శతకం అంటే, ఇది మనిషికి రావలసిన బెంగంటే. కాబట్టి శ్రీశైలీ శుభజింతునో అభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభకొల్లబోధునో మహాకాళేశు పూజింతునో, మరి నువ్వు ఆలుగు చేయలేదని రాసుకుని దీన్ని బట్టి నాకు భక్తి నాకు మోక్షం ఇమ్మంటున్నావు, నన్ను నీవాణ్ణి చేసుకోమంటున్నావు, ఎలా కుదురుతుంది? కుదురుతుంది శంకర, ఎలా కుదురుతుందో చెప్పరా? ఈ నాలుగింటికన్నా సౌలభ్యం ఒకటి నీ దగ్గర ఉంది, ఏమిటో తెలుసా? నా శీలం వలువైన మేరు వణుచు. ఈ నాలుగు విధాలుగా నువ్వు ఇంత సౌలభ్యమున్నవాడివి అన్న విషయాన్ని ఇన్నాళ్ళకి గుర్తించి ఇప్పుడు నీ సౌలభ్యాన్ని అనుభవించగలిగిన స్థితిని కూడా పోగొట్టుకున్నవాడమమ్మ, నా దీనత్వాన్ని నువ్వు నేను చేసిన పుణ్యంగా స్వీకరించి. ఎంత గొప్ప మాట అండి. కాబట్టి నా శీలం అణువు, ఇప్పుడు ఏమిటా అణువు? ఇక నేనేం చేయలేను, ఈశ్వరుడు ఇంత అనుగ్రహించినా నేను చేసుకోలేకపోయాను. ఎంత పాపిష్టివాణ్ణన్నా నా తాపత్రయాన్నే పుణ్యంగా పెట్టుకో. ఈ పుణ్యాన్ని చాలా పెద్ద పుణ్యమని చెప్పు. ఏమర్రా వెళ్ళిపోయినాయన, వెళ్ళలేకపోయాను, ఏడ్చాడ్రా ఆఖరి రోజుల్లో దూర్జట వచ్చి బతికున్న నాన్ను తప్పులు చేశాను శంకరా, ఇంత దిగొచ్చావు నేను రాలేదని ఏడ్చాడు. ఎంత ఏడ్చాడు? అమ్మో నా భక్తులు ఏడుస్తుంటే నేను ఊరుకోవడమా? కొడుకు వలవలవలవల ఏడుస్తున్నాడు అనుకోండి, తండ్రి ఊరుకుంటాడా? ముందు తను కళ్ళనీళ్ళు ఎట్టేస్తాను, అలా ఏడవక ఏడవకు, అలా ఏడవకూడదు కొడుకు, ఏడవలేటి అని గబగబా ఉత్తరీయం పెట్టి కళ్ళు తుడిచేసి నీకేం కావాలి చెప్పు, నేను చేస్తాను. నువ్వు బెంగట్టుకోకు, పోలు ఎట్టేసావు ఇన్నాళ్ళు నాకు దూరంగా తిరిగావు, అయితే అయిపోయింది. నువ్వు కొడుకు కాకపోతావా, నేను తండ్రిని కాకపోతానా? మన ఇద్దరం తండ్రి కొడుకులమే, ఎందుకలా బాధపడతావు, ఎందుకలా బెంగట్టుకుంటావు, నీకేం కష్టం వచ్చింది చెప్పు నేనున్నా అంటాడు తండ్రి వెంటనే. అలా అనిపిస్తున్నాడు శంకరుడి చేత దూర్జటి. ఇది ఆర్చే. కాబట్టి ఇప్పుడు అంటాడే, నా శీలం మనువైన నేరు అనుచు, లౌకికమైన తండ్రి అంటున్నాడే, ఎందుకు అలా బెంగెట్టుకుంటావు? ఏం, నేను చిన్నప్పుడు నేను పడుకుంటే చిన్నప్పుడు వచ్చి నా కాళ్ళు పట్టలేదు, చిన్నప్పుడు నా ఒళ్ళో కూర్చుని గోరుముద్దలు తినలేదు, నాన్నగారండి నాన్నగారండి అని నా పక్కన కూర్చుని సంధ్యావందనం చేయలేదు. నీ ప్రారంభం అదిగో దుస్సహవాసాలు మరిగావు, వాళ్ళతో తినేవు పాడయ్యావు, నువ్వు మంచివాడివిరా, చిన్నప్పటి నుంచి పోన్లే, ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా నాన్న, ఏం పర్వాలేదు నీకు, నేనున్నాను, నీ సంసారం నేను దిద్దుతాను, చక్కగా హాయిగా ఉండు నాన్న, మనకున్నదంతా నీదే కదరా, నాకు ఎవరికి కావాలరా, పెద్ద కొడుకు సుఖంగా ఉన్నాడు వారికి అక్కర్లేదు, నేనున్న ఇల్లు బట్టలు అన్నీ నీకు ఇచ్చేస్తాను, చక్కగా ఇవాళ నుంచి నువ్వు యోగ్యుడిగా బతుకు అని ఒక లౌకికమైన తండ్రే కొడుకు కళ్ళు తెరిచేస్తారే, నీ సౌలభ్యాన్ని గుర్తిరిగి శంకరా అనుభవించలేకపోయానని నీ పాదాల మీద పడి ఏడుస్తున్నాను, నన్ను నువ్వు ఉద్ధరించవు అంటే ఏం చేయాలి? నా శీలం వడువైన మేరు వడుచుని రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే. నవ్వేసి సంతోషంతో అపారమైన దయతో, ఎందుకు నానా ఏడుస్తావు, అండంలో ఒక చిరునవ్వు కనపడాలి, కాంతులు కనపడాలి, నీ కళ్ళల్లో కారుణ్యం కనపడాలి, నీ చేసిన పాపాల పట్ల నీ ఎందు క్రోధం కనపడకూడదు, నన్ను చెయ్యి పట్టి పైకెత్తి నీ తొడ మీద కూర్చోబెట్టుకుని ఏం దంగెట్టుకోకు నాన్న, ఇగో నువ్వు నీ మాట అన్నావు కదా, ఆ నాలుగింటి ద్వారా నేను నీకు సులభుడనయ్యానని గుర్తించావు కదా, అది చాలురా అని ఈ పుణ్యాన్ని పెద్ద చేసేసి నన్ను నీ వాణ్ణి చూసేసుకోవాలి శంకరా. ఎంత ఆర్తితో మొదటి పద్యంలో ఎక్కడ పద్దాయని చెప్పాడో శీలలు, ఆ శీలలు విడదీయడానికి వాడెంత సులభుడుగా ఉంటే తాను అనుభవించలేకపోయాడో చెప్పుకుని, చెప్పుకున్న ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి నన్ను నీవాణ్ణి చేసుకోమంటే చేసుకోకుండా వాడు ఉండిపోతే కాళహస్తీశ్వర శతకానికి అర్థం ఉందా? కాబట్టి దూర్జటి కాళహస్తీశ్వరుని యందు ఐక్యమైపోయాడు.
ఆ ధూర్జటి భావన ఎవరు పొందారో, ఎవరు అదే ఆర్తితో పద్యం చెప్తున్నారో వాడు ధూర్జటి అవుతున్నాడు. ధూర్జటి ఏది పొందాడో వాడు కూడా అదే పొందబోతున్నాడు. కాబట్టి శతకాలు ఎన్నైనా ఉండి ఉండవచ్చు, ఇంత ఆర్తితో మన పొరపాట్లు ఎత్తి చూపకుండా, మన్ని దెబ్బలాడకుండా, మన్ని నిందించకుండా, మన్ని విమర్శించకుండా, తాను చెప్పుకున్నదంతా తన కష్టాన్ని, తన సుఖాన్ని, తన బాధని, తన ఆర్తిని శివుడి ముందు కూర్చుని శివుడికి చెప్పుకుని మనకి మార్గం చెప్పినటువంటి ధూర్జటి ప్రాతస్మరణీయుడు, మహానుభావుడు. మన ప్రారంభం ఏమిటంటే ధూర్జటి ఫోటో కూడా మనకి లేదు. ఇవాళ అంత గొప్ప వారసులం తెలుగు జాతి, పనికి మాలిన ఫోటోలు ఎన్నో లోకంలో. శంకరాచార్య స్వామి వారి ఫోటోలు దొరకవు, ధూర్జటి ఫోటోలు దొరకవు, కాళహస్తీశ్వర శతకం పుస్తకాలు తప్పులు లేకుండా ప్రింట్లు దొరకవు. కనీసంలో కనీసం 10 కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు మనం నేర్చుకుందాం, మన పిల్లలకి నేర్పుదామన్న సంస్కారం మనకి లేదు. మనకి పనికి మాలిన వ్యాలంటైన్స్ డే చేయడానికి మనకి డబ్బులు వస్తున్నాయి, మనకి పనికి మాలిన అనేక షిప్ డేలు చేయడానికి మనకు పనికి వస్తున్నాయి. మనం నాశనం అవుతున్నాం, మన తర్వాత తరాలని నాశనం చేస్తున్నాం. మన సంస్కారం ఏదో మనం గుర్తుంచుకోవాలి, మనం ఎవరికి వారసులవో మనం గుర్తుంచుకోవాలి, మనం ఏ శతకాలు చదువుకోవాలో గుర్తుపెట్టుకోవాలి, ఏ పద్యాలు చదువుకోవాలో గుర్తుపెట్టుకోవాలి, ఏవి మనల్ని రాస మార్గంలో నడిపిస్తాయో మనం నేర్చుకోవాలి. ఈ ఆర్తి మీకు కలిగిన నాడు ఇప్పుడు మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టేశారా, ఒక్కసారి శ్రీశైలం, కంచి, కాశీ, కాళేశ్వరం ఈ 4 క్షేత్ర దర్శనము అని గోపాలకృష్ణస్వామి బస్ చేస్తే వెళ్ళి వచ్చేద్దాం గోపాలకృష్ణస్వామి. అందుకని చక్కగా మనం అలా చెయ్యాలన్న పూనిక మనకి కలిగితే ఇంకా మనం శ్రీ దుర్జితి చెప్పినట్టు కాకుండా ఓపిక ఉందిగా. నీకు పరివర్తన వచ్చిందని గుర్తేంటి, వెళ్ళాలి అలాంటి చోటుకి, వెళ్ళి దర్శనం చేసి రావాలి కృతజ్ఞతతో కైమోడ్చాలి. అలాంటి దర్శనం చేసే అనుగ్రహం కూడా నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే నువ్వేయమ్మని కాళహస్తీశ్వరుడికి నమస్కరిస్తూ రేపటి రోజున మళ్ళీ భగవంతుడు పలికించినది పలుకుతాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కవితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజిజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాభ్యే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.